नमस्ते वेलकम टू एनटीवी हेल्थ तेलुगु। सो रेग्युलर गा मनम हेल्थ अपडेट्स अंदर की अंदेस्ना दानलो भागंगा इरोजु डिफरेंट सेगमेंट लो मनक अंदर की सुपरिचितुलु अंड चालेंजिंग स्टार अनुकोवच्चु। सो डाक्टर वीरमाचिनेन गारु मनतो पाटु उन्नारु। आयन चालेंजिंग स्टार एंटी अनेदी कूडा मीकु तेलिसिन विषयमे। 2 crores ఇస్తాను ఒక్క డయాబెటిక్ పేషెంట్ని మీరు తగ్గించి చూపించండి అని ఛాలెంజ్ చేశారు. ఇంతవరకు ఎవరూ రాలేదని ఆయన చెప్తున్నారు. సో అందుకని ఆయన ఛాలెంజింగ్ డాక్టర్ అంటాము. సో వెల్కమ్ టు ద షో డాక్టర్ శ్రీవాస్ గారు. డాక్టర్ ఫస్ట్ ఈ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిందంటే ఒకప్పుడు క్యాన్సర్ వస్తే చనిపోతారు అనుకునేవారు, బట్ ఇప్పటికి కూడా చాలా వరకు క్యాన్సర్ వస్తే చావడమే చావే గతి అన్న విధంగా ఉంది. అది నిజమా డాక్టర్? చావస్తే క్యాన్సర్ వస్తే బతకడానికి అవదా? నిజమేనండి, క్యాన్సర్ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో అత్యధిక డబ్బు ఖర్చు పెట్టి అలోపతి డెవలప్ అయిన దగ్గర నుంచి కానీ మొదటి నుంచి కానీ అప్పట్లో రాచకుండా అనేవాళ్ళం కదా, ఈ పరిశోధనలు చేసింది కూడా క్యాన్సర్ మీదే. ముఖ్యంగా అమెరికాలో పరిశోధనలు జరిగేది, అమెరికా కానీ యూరప్ ఇట్లా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా. ఎంతో దానికి ఖర్చు పెట్టినంత డబ్బు ప్రపంచ చరిత్రలో ఏ రీసెర్చ్ ఖర్చు పెట్టలేదు. ఏం చేశారంటే, నిజం చెప్పాలంటే గుండు సున్నా, ఏం లేదు. నిస్సహాయంగా ఎందుకుని జరుగుతుంది అది? క్యాన్సర్ రీసెర్చ్లో తప్పు కాదండి. తప్పు ఎక్కడ జరుగుతుందంటే, ఈ మెడికల్ మాఫియా ఉంది కదా, ఈ మోడస్ ఆపరేండి ఎలా ఉంటుందంటే, ఎలా వర్క్ చేస్తారంటే, వీళ్ళు కస్టమర్ క్రియేషన్ చేస్తారు. వీళ్ళు కస్టమర్ క్రియేషన్ అందులో భాగంగా ఏం చేస్తున్నారు, క్యాన్సర్ వచ్చే ఆహార పదార్థాలన్నీ మన దీంట్లో డైరెక్ట్ మెనూలోకి చేర్చారు. ఓకే, క్యాన్సర్ని ఏదైతే తరిమి కొడతాయో వాటి మీద విలన్ అనే బ్రాండ్ బల్లాల దేవుడు అనే బ్రాండ్ వేసి వాటిని లాగుతాయన్నారు. ఓకే, కొలెస్ట్రాల్ మనిషికి ఇప్పుడు చాలా అవసరం అండి, మీకు తెలుసు కదా. కొలెస్ట్రాల్ లేదా శరీరంలో ఏ ఫంక్షన్ పనిచేయదు, సెల్ దగ్గర నుంచి ఏదైనా అవసరం. అలాంటిది కొలెస్ట్రాల్ ఫుడ్ తింటే వచ్చే కొలెస్ట్రాల్కి గుండె జబ్బులకు సంబంధం లేదు, కానీ ఆ కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వస్తాయని బెదిరేసి ప్రపంచం మొత్తాన్ని శాచ్యురేటెడ్ ఫ్యాట్స్కి, ముఖ్యంగా ఆ నెయ్యి లాంటి వాటికి, కొబ్బరి నూనె ఇలాంటి వాటికి దూరం చేశారు. అంటే ఏం జరిగింది, ఎప్పుడైతే నెయ్యి మానేరు, ఎందుకుని వీళ్ళంతా భయపడి నెయ్యి మానేసుకోవటం మానేసింది, లావ్ అవుతాం అని, కోడిగుడ్డలో తింటాం మానేసింది, ఎందుకంటే లావ్ అవుతాం, లావ్ అయితే ఫ్యాట్ వస్తుంది, ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ అని. నిజానికి ఎంత పచ్చి అబద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ సమాజం చొచ్చుపోయేటి చేసిందంటే, మీరు తినే ఆహార ఫ్యాటు అరిసిగి పెట్టిన లోపల ఉండే ఫ్యాట్ బొజ్జలో ఫ్యాట్ కదా మారదు. అలా మారేది కేవలం కార్బోహైడ్రేట్స్, మీరు సెల్ పరిధి దాటి తిన్న ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అది మాత్రమే ఫ్యాట్ కింద మారుతాయి. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే నెయ్యి లాంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ని వీటిని నేచర్ని దూరం చేశారు, రిఫైన్డ్ అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళు మనం, గింజలు పిండితే ఆయిల్ వచ్చేది, కొబ్బరికాయలు పిండినా ఎరుసిన గింజలు తిన్నా, ఇప్పుడు మధ్యలో ప్రాసెస్లు తెచ్చారు. నిజానికి కూరగాయల్లో కానీ అలానే నట్స్ వీటిల్లో ఉండే ఆయిల్ గింజల ఇటు చూసుకుంటే ఒక సర్టెన్ డిగ్రీలు హీట్ దాటిన తర్వాత దాంట్లో పోషకాలు చచ్చిపోతాయి. ఓకే, 100 డిగ్రీలు 120 డిగ్రీ డిపెండ్స్ ఆన్ గింజను బట్టి, 60 డిగ్రీల నుంచి కూరగాయల నుంచి అట్లా పోతాయి. వీళ్ళు సెంట్రిఫ్యూగల్ సిస్టంలో వాటిల్లో ఓవర్ హీట్లో 300-400 డిగ్రీల్లో హీట్ చేయటం, అంటే ఏం చేస్తున్నారు, మనుషులకి తినే ఆహారాన్ని అసలు ఏ విధమైన పోషక విలువలు లేనిది అందిస్తున్నారు. ఇప్పుడు రీఫైండ్ ఆయిల్ అంటారు, అది రీఫైండ్ ఆయిలే కాదు, అదొక మురుగుప్ప. అది చెప్పాలంటే ఆ మురుగుంట్లో డ్రైనేజ్ వాటర్ పెట్టదు దానికంటే. ఓకే, అంటే రిఫైన్డ్ ఆయిల్ అంటే రిఫైన్ ఏమాత్రం అందులో విలువ లేదు ఆయిల్ అని మీనింగ్, మినరల్ వాటర్ అంటే ఏమాత్రం మినరల్ లేదని, అంతే నేతి పేరకాయ అంటే నెయ్యి ఉంటుందా, అట్లానే రిఫైన్డ్ ఆయిల్లో కూడా ఏ విధంగా ఉండదు. అంటే శుద్ధి చేస్తే అయిపోయిందా, కాసి బాగా హీట్ చేసి చల్లార్చి చేస్తే అయిపోయిందా, విటమిన్స్ మినరల్స్ అన్నీ ఒక ఆయిల్ ద్వారా, గింజల నుంచి వచ్చిన ఆయిల్ ద్వారా సహజంగా మనిషికి అందాల్సిన దూరం చేసి కస్టమర్ని ఆటోమేటిక్గా పెంచుకునే విధంగా చేశారు. దాని కారణంగానే ఇన్ని రోగాలు కానీ ఇదంతా కూడా వస్తున్నాయి. సో మరి ఇప్పుడు క్యాన్సర్కి, క్యాన్సర్ వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, ఈ ఫుడ్ ఎప్పుడైతే పెట్టారో మీరు గమనించారు, ఫుడ్ పిరమిడ్లో, అమెరికన్ ఫుడ్ పిరమిడ్ దగ్గర నుంచి హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా పెట్టారు, ఫ్యాట్ని తీసుకెళ్ళి అడుగులు పడేశారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో సమాజంలోకి జంక్ విచ్చలోడికి వచ్చింది, ఈ ప్యాకెట్ ఫుడ్, నిల్వ ఉండే ఫుడ్ వచ్చింది. ఒక పదార్థం నిల్వ ఉండాలంటే ఎసెన్స్ కెమికల్స్ కలపాల్సిందే ఖచ్చితంగా, ఇవన్నీ మనిషికి హానికరం, ఇవన్నీ క్యాన్సరస్ ప్రతి చోట. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా, ఇప్పుడు మనం ఒకప్పుడు చక్కగా నెయ్యి వేసి పప్పు వేసి చక్కగా దంపుడు బియ్యం వేసి పెట్టేవాళ్ళు పిల్లలకి, మీరు ఇంకే పెట్ట జావలుగానే కానీ. ఇప్పుడు పిల్లలు ఏంటంటున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి లేస్ ప్యాకెట్లు, ఇప్పుడు ఏనాడో 2 సంవత్సరాలు కోసిన బంగాళాదుంప శవ మొక్కలు, అంటే ఈ టర్మ్ వాడుతున్నాను అనుకోమాకండి, అది వాస్తవం అది. ఓకే, బంగాళాదుంపలు ఎన్నేళ్ల క్రితం కోసినాయి. అట్లానే రెండవ ప్రజలకు అనారోగ్యం ఎక్కడ కలిగిందంటే,
ఇదివరకు మనుషులు తాజా కూరగాయలు తినేవాళ్ళు. కూరగాయల్లో ఉండే పోషక విలువలు, ఉదాహరణకు పాలకూర తీసుకుంటే అందులో ఉండే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మెజారిటీ శాతం మీరు అది కోసిన భూమిలోంచి పీకిన 3 గంటలలోపు దాంట్లో పోషక విలువలు చచ్చిపోతాయి. మరి గతంలో మేమంతా ఎందుకు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, మా జనరేషన్లో అంటే 50లు దాటిన వాళ్ళంతా, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఈ రోజుకి ఎలా నిలబడిపోయాం, ఆ దొడ్లో తోటకూర పండించుకునే వాళ్ళం మేమే, తొలి తోటకూర కానీ ఏదన్నా అలా పీక్కుని డైరెక్ట్ పోయిలేసేవాళ్ళు. గోంగూర ఆకులు అప్పటికప్పుడు కోసేవాళ్ళు, దొడ్లో బెండ చెట్లు పెట్టేవాళ్ళు కదా, బెండకాయలు అప్పటికప్పుడు కోసి డైరెక్ట్ కోసిన 5 నిమిషాల్లో మూకుట్లో కలిపాయి, కాసేపటి పొట్టలో కలిపాయి. అర్థమైందా? ఇలా చేయటం వలన సహజంగా ఆ రోజు అంత బలం ఉంది. ఇవాళ ఏం చేస్తున్నారు, జన్ మార్పు ఎత్తరాలు నిలవంట కోసం వచ్చినాయి. అంటే దాన్ని కూడా మనం తప్పట్లేదు. ఎందుకు తప్పట్లే అంటే కాలానుగుణంగా వచ్చిన మార్పు ఏంటంటే, ఇప్పుడు టమాటా ఉందండి ఉదాహరణకి, మా చిన్నతనంలో రామ్మొలకాయ అనేవాళ్ళం, అది వేసుకుంటే చింతపండు కూడా అవసరం లేని విధంగా పుల్లగా అది మెయింటైన్ అయ్యేది, చిన్నగా గుత్తులు గుత్తులు చిన్నగా, అసలు ఆ వాసన వేరు. టమాటా కూరలో కోసిరంటారు అన్నారు అనుకోండి, గబుక్కులు వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గబుక్కు 4 కాయలు దోరగి ముగ్గునయ్యి, దోరగి అయితే పచ్చరికి అట్లా కోసుకొచ్చాము. మాకు అలా బాగుంది. ఇవాళ అలా కుదరదే, ఇవాళ పండించుకుంటానికి పెరటి లేవు, ఆవరణ లేదు, అది చేసేంత సమయాలు ఓపిక లేవు కదా. సో ఇతర ఎక్కడో ఏ రాష్ట్రంలో ఏ మూల కానీ ఇతర రాష్ట్రాల్లో పండుతుంది. అది ఇక్కడికి ఎలా వస్తుంది, పాత టమాటా ముగ్గురు టమాటా తీసుకుని కాయ మీద కాయ పెడితే 1 నిమిషం అప్పడం అయిపోతుంది. అది ట్రాన్స్పోర్టేషన్ ఎలా వస్తుంది, ఏ మదనపల్లిలో పండిన టమాటా మన దగ్గరికి ఎట్లా వస్తుంది. కాబట్టి వీళ్ళు మన నిల్వ ఉండటానికి గట్టిగా ఉండటానికి వీలయ్యే కనిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే, ఎందుకంటే మెజారిటీ ప్రజలు నగరాల్లో జీవిస్తున్నారు, నగరాల్లో వ్యవసాయం చేయడం సాధ్యపడదు. కాబట్టి ఆ పంటలు అనివార్యంగా వచ్చినాయి జన్యు మార్పిడి, దాంట్లో ఎలాంటి పోషక విలువలు లేవు లేవు. పైగా ఈ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం, మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ నిల్వ ఉండే పద్ధతులు కరే కానీ 1 వీక్ కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఫ్రిడ్జ్లో పెడితే పోషక విలువలు మొత్తం చనిపోతాయి, మ్యాక్సిమం చనిపోతాయి. అంటే రుచి అది అది డ్యామేజ్ కాదు, మేజర్గా ఉండే చూడటానికి మనకు కుళ్ళదు అంతే ఫ్రిడ్జ్లో పెట్టబెట్టి. పోషక విలువలు అందట్లేదు కదా, ఇలాంటి ఆహారం తీసుకోకపోవటం, ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాం. అలానే ఒకప్పుడు కారులకి ఇప్పటికి చూస్తే మనం ఎంత పెరిగినాయి, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో బంపర్ టు బంపర్ డ్రైవింగే కదా మనం, అంటే ఇక్కడ కూర్చొని అందరూ కూడా రోజు 8 సిగరెట్లు 10 సిగరెట్లు తాగిన వాళ్ళతో సమానం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండేవాడికేనో ఏ లంకపల్లి ఉండేవాడికి ఆ తేడా ఉంటుంది ఖచ్చితంగా. మరి ఓ పక్కన ఇది వాయువు పీల్చడం, వాటర్ ఎక్కడన్నా సరిగా సవ్యంగా ఉందా చెప్పండి మీరు. ఇప్పుడు పురుగు మందులు కొడుతున్నాం మనం పొలాల్లో, వరి చేను కొట్టే పురుగు మందులు 1% మొక్క మీద పడుతుంది, 99% కిందకి వెళ్ళి నీళ్ళలోంచి ఆ నీళ్ల ద్వారా భూమిలోకి ఇంకిపోతుంది కదా, భూమిలోకి ఇంకిపోయింది భూగర్భ జలాల ద్వారా ప్రయాణిస్తుంది కదా, అట్లానే ఇవన్నీ నదుల ద్వారా మళ్ళా అవన్నీ మొత్తం వస్తాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి వాటర్ అంతా చెప్పండి. కూల్ డ్రింక్లో పురుగు మందులు ఉందంటే వాళ్ళు ఏమైనా పురుగు మందులు తెచ్చి కలుపుతారా? ఏ కృష్ణానది నుంచి తీసుకొచ్చిన వాటర్, ఇప్పుడు తెనాల దగ్గర ప్లాంట్ ఉంది తెనాలి వెళ్ళే రూట్లో, అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి వాటరు? మా కృష్ణానది నుంచి తీసుకెళ్తున్నారు విజయవాడ బ్యారేజ్ దగ్గర నుంచి. మరి అందులో పురుగు మందులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? అంటే అలా వచ్చేసినాయి. ఓకే, పురుగు మందులు తినేయటం అలవాటు అయిపోయింది. పురుగు మందులు దేనికి వాడతారు చెప్పండి? పురుగులు చావడానికి. అది అట్లానే ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, మీరు తినే పళ్ళు అన్నీ, ఇవాడు ఒక యాపిల్కాయ అమెరికన్ ఒక సగటు అమెరికన్ యాపిల్కాయ తింటే అది నిల్వని చెప్పి రేటు 10 నెలలు. మరి ఇండియాకి వచ్చేటప్పటికి పరిస్థితులు ఆలోచించండి, ఏదో దేశంలో పండి అది నిల్వ ఉండాలి, ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మన అమ్మకానికి రెడీగా ఉండాలంటే దాన్ని నిల్వ ఉంచడానికి ఎలాంటి కెమికల్స్ వాడాలి, ఎలాంటి మైనం పూతలు వాడాలి, ఎన్ని పెట్టాలి, అందులో పోషక విలువలు ఏముంటాయి చెప్పండి. అట్లనే ఒక చెట్టుకు ఉండే పండుకి సరిగ్గా అది పండటానికి 2 రోజుల ముందే దాంట్లో పోషక విలువలన్నీ 90% వస్తాయి దానికి. నిజం చెప్పాలంటే అది వచ్చిన 48 గంటలలోపు అది ముగ్గిపోతుంది. అందుకే మీకు ఒక అరటిపండు కానీ జామ ఏ పండు అయినా తీసుకోండి, మామిడి పండు సపాటా కానీ ఏదైనా సరే, చెట్టు పండు ఎంత రుచిగా ఉంటుంది, ఆ పండు రుచి ఒక దాక్షకాయ తీసుకోండి ఎంత అమృతంలాగా ఉంటుంది. అదే పండుని మీరు ఒక నెల ముందు కోసి మీరు కార్బోడేస్ ముగ్గేస్తే రుచి వస్తుందా? ఇప్పుడు ఇవాళ మీరు హైదరాబాద్ సిటీలో వెళ్తున్నారు, మన మామిడి పళ్ళు సీజన్లో గంపలు గంపలు మామిడి పళ్ళు మీరు చూస్తుంటారు, ఆ గంపలు గంపలు మామిడి పళ్ళు చూడండి ఎంత అసలు ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి అంటే సినిమా హీరోయిన్ అన్నట్టు ఉంటాయి, కానీ తింటే సినిమా హీరోయిన్ బామ్మలాగా ఉంటాయి. అంతేనా? అంటే మేడి పండు చూడ మేలుమై ఉండు, పొట్టకపు చూడ పురుగులు ఉండనట్టు. ఏం జరుగుతుంది, ఆ టెంక్ దగ్గర వచ్చిందంటే ఆ కెమికల్ కార్బైడ్, ఆ కార్బైడ్ ఈజ్ క్యాన్సరస్. ఓకే, మరి మనం రోడ్ల మీద దగ్గర నుంచి ఎగబడి తింటాం దగ్గర నుంచి మనం చూడండి, మగపిల్లలు ముఖ్యంగా పిల్లలంతా ఇవాళ జనరేషన్ కానీ పెద్దాళ్ళలో కొద్ది గొప్ప ఆడాళ్ళు మినహాయిస్తే రెస్టారెంట్ అంటే ఎగబడతాం కదా విపరీతంగా. ఒకప్పుడు ఆదివారం చికెన్ వండుకుంటే గగనం, ఇప్పుడు ప్రతిరోజు నాన్ వెజ్ అయిపోయింది, ప్రతిరోజు రెస్టారెంట్ అయిపోయింది, దాంతో జొమాటోలు స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇంటికి అన్నీ వచ్చేస్తున్నాయి కదా.
వీటన్నిటిలో క్యాన్సర్ కలిగించే ఎంఎస్జి వాడతారు అంటే మన సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ ఓకే అజినోమోటో అది క్యాన్సరస్ అట్లానే మనం కలర్ వేస్తాం ఆ కలర్ కూడా క్యాన్సరస్ ఇవాళ మన ఆహార పదార్థాల్లో కలర్ కానీ బయట అమ్మే వాటిలో కానీ మన పెళ్ళిళ్ళకి తినే వాటిలో కానీ ఎక్కడన్నా లేకుండా ఉందా మీరు చెప్పండి అది కలవకుండా అజినోమోటో లేకుండా టేస్ట్ రాదు మీరు పెళ్లికి వెళ్తారు బోల్డ్ ఐటమ్స్ పెడతారు మీరు రోజు తినే బెండకాయ కూర కావచ్చు మీరు రోజు తినే బజ్జీనే కావచ్చు వాడు అక్కడ వేస్తాడు చాలా రుచిగా ఉంటుంది ఇంటి దగ్గర పెళ్ళం చేస్తేనో అమ్మ చేస్తేనో ఉండదు ఎందుకు ఉండదు అలా వాడు అజినోమోటో వేస్తాడు ఓకే మన వెయ్యం ఓకే అందుకే స్టాండర్డ్ హోటల్స్ టాటా గ్రూప్ హోటల్స్ కానీ కొన్ని హోటల్స్ ఉన్నాయి వీళ్ళెవరో కూడా మేము అజినోమోటో వాడమని పెడతారు ఎందుకంటే అది క్యాన్సరస్ అని అనేక దేశాల్లో దాన్ని వాడరు ఓకే కాకపోతే ఏంటంటే ఈ ఫుడ్ మాఫియా చాలా పవర్ఫుల్ కాబట్టి అలాంటిది ఏమీ లేదన్నట్టు ప్రచారం చేస్తుంది ఇట్ ఈజ్ క్యాన్సరస్ ఓకే అట్లానే మీరు వాడే కారం ఉంది మీరు వాడే కారం గురించి కూడా అంతే ఒక పచ్చిమిరకాయ చెట్టు మనకి పొంద నుంచి పైన మనకి ఒక పండు మిరపకాయగా రూపాంతరం చెందే సమయంలో లాస్ట్ ఇయర్ సర్వే ప్రకారం మన రెండు రాష్ట్రాల్లో కొట్టినట్లో కనీసం 36 లేయర్లు పురుగు మందులు కొట్టారు మీరు కొట్టిన పురుగు మందులు పచ్చిమిరకాయ చుట్టూతోనే దాన్ని అంటిపెట్టుకుని ఆవిరైపోతాయి అలా 36 లేయర్లు కొట్టిన దాన్ని మీరు అలా కారంలాగా 3 పొట్ల వాడితే మీకు రాకేమవుతుంది చెప్పండి సముద్రం ఇచ్చిన ఉప్పును వదిలేసాం నేచురల్ దాంట్లో ఉండే రిచ్ అయోడిన్ ఉండే సహజమైన ప్రకృతి ఇచ్చింది వదిలేసాం ఎప్పుడైతే ప్రకృతి నుంచి మనిషి ఎడంగా జరిగి మధ్యలో కెమికల్లు ప్రాసెస్లు పెరిగినాయో ఆటోమేటిక్గా మనిషి విధ్వంసం బిగిరైంది బియ్యం కూడా హానికరం కాదండి కొంతమంది తెలియక మాట్లాడతారు బియ్యం కూడా ధాన్యం ఒక అద్భుతమైన ధాన్యం కాబట్టే అది మన ఆహార మెనూలోకి వచ్చింది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ధాన్యాల వ్యాపారులు లేకపోతే ఇతరత్ర పబ్లిసిటీ ఈ జన్యు మార్పుడు ఉన్న విత్తనాలు లేదా జీనోమ్ ఉంటాయి కదా ఆ విత్తనాలు తెల్లగా అంటే చాలా షార్ట్ పీరియడ్లో పండుతాయి నిజానికి ఒక పంట 6 నెలలో 8 నెలలో పండితే పండే ఒడ్లుకి ఒకప్పుడు మనం ముసోరిలో కూళ్ళని ఆ విత్తనాలు వాడేవాళ్ళం చెట్టు కూడా చాలా బారు 7 అడుగులు 8 అడుగులు కూడా పెరిగే వరి మొక్కలు 6 అడుగులు 8 అడుగులు ఉండే ఆ తోటలోకి వెళ్తే ఆజానుభవాలు కూడా కనిపించేవాళ్ళు కాదు ఐ మీన్ ఆ చేలోకి వెళ్తే కనిపించేవాళ్ళు కాదు మరి అది 6 నెలలు పండేది పేడరువుతో పండించేవాళ్ళం ఇవాళ ఏం చేస్తున్నాం కొరచెత్తనాలు 60-70 బస్తాలు పండుతాయి అవి 14-15 బస్తాలు పండి హై ఈల్డింగ్ 3 నెలలు వచ్చేస్తాయి పటపటలాడిచ్చేస్తాం అంత పురుగులు పురుగు మందులు ఎరువులు జాడిచి కొట్టేసేసి పండిస్తాం జన్యు మార్పిడి దీంట్లో దాన్ని అది చేసినా పర్లేదు తెల్లగా పొట్టు పట్టించి ఇంకా తెలుపు దగదగలాడి తెలిపేస్తాం వరిలో పోషక విలువలన్నీ పై పొట్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు పై పొట్టు తీసేసిన కొద్దీ వాళ్ళు మిగిలినంతా రుచికరంగా ఉండే ప్యూర్ గ్లూకోజు హై గ్లైసెమిక్ ఇండెక్స్ నిజానికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ మారిన ఆ తెల్లడుతుంది చూసారా పంచదార లాంటిది ఆల్మోస్ట్ ఎక్కువ ఆ దాంతో వచ్చిన సేవ ఏంటంటే సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అన్నంతో తమాషా గమనించారు మీరు ఇప్పుడు అన్నం మానేసి రే నేను చపాతీ తిన్నాను రా అంటాడు అన్నం కంటే చపాతి ఎందుకు గొప్పది చపాతీకి అన్నానికి ఒక తేడా ఉంది రెండు ఒకటే రాలగొట్టుకోవడానికి పొలరాలు కొట్టుకోవడానికి ఏరాయైనా ఒకటే ఓకే అన్నానికి చపాతి తేడా ఏంటంటే ఇప్పుడు అన్నం ఉందండి వేడివేడి అన్నం మంచి పచ్చడి ఉంది గోంగూర పచ్చడి కానీ దగ్గర ఇప్పుడే రోట్లో నూరింది మంచి కమ్మటి నెయ్యి ఉంది ఎంత వెళ్ళిపోతుంది దాని వెనకాల బ్రహ్మాండమైన పప్పు దాంట్లో ఎంత పులుసు దప్పడం దాంట్లో శుభ్రంగా నెయ్యి ఎంత వెళ్ళిపోతుంది ఎక్లాస్ అయిన బెండకాయ కూర లేదా మంచి నాటుకోడు మంచి బొమ్మిడేలు పులుసు మంచి పులుసులు ఉంటాయి అన్నం కలిపితే ఎంత వెళ్ళిపోతుంది సాంబార్తో కలుపుతుంది అదేనాక గడ్డ పెరుగు తీయట కమ్మట పెరుగు పైన మేగడ దాన్ని నంచుకుంటాక మామిడికాయ పచ్చడం లేదా నల్లగారం ఉంటాయి ఏదో కారం నెయ్యి ఉంటాయి అన్నంతో వచ్చిన దరిద్రం ఏంటంటే ఎంత తింటే అంత వెళ్ళిపోతాడు అన్లిమిటెడ్ క్వాంటిటీ లాగా అంటే ఇప్పుడు అదే చపాతీ తిన్నారు అనుకోండి మీరు పచ్చట్లో కలపగలరా మామిడికాయ పచ్చళ్ళు ఇస్తాను లేదా రోటి పచ్చళ్ళు ఇస్తాను కలపగలరా టమాటా పచ్చళ్ళు వంకాయ పచ్చళ్ళు సాంబార్లో కలపగలరా లేదు పెరుగులో కలపగలరా సో పరిమాణం తగ్గిపోతుంది అర్థమైందండి నేను క్వాంటిటీ తగ్గుతుంది అంటే అది కలపలేరు కూడా తగ్గి అంతే అంత మంచి పెద్ద రహస్యం ఓకే ఏదైనా సెల్ పరిధి దాటి తింటే ఏదైనా ఇబ్బంది అండి సెల్ పరిధి దాటి తిన్నందుకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇలా ప్రతి చోట క్యాన్సర్ కారకాలు వచ్చేసినాయి ప్రతి చోట మీరు గమనించండి నీళ్లు తేడా మీరు పీల్చే గాలి కలితే పొళ్ళేమో కార్బైడ్ పైగా నెల ముందే కోసేసిస్తున్నాం ఏ విధంగా పోషక విలువలు ఉండట్లేదు కూరగాయల గురించి చెప్పవసరం లేదు అన్నీ పురుగు మందుల మీద పెంచుతున్నాం కంప్లీట్గా తప్పదు కదా పైగా కూరగాయలు వడిలిపోకుండా ఉండటం కోసం కెమికల్స్ కొడుతున్నాం ఆ కెమికల్స్ మన ఆహారంలోకి వెళ్తాయి ఇంకో పని ఏం చేసాం వంట వండే విధానాన్ని మార్చేసాం
సమూలంగా ఎలా మార్చాం, ఒకప్పుడు మట్టికొండలో ఉండేవాడు ఎందుకని సన్న సెగ వచ్చేది మట్టికొండలో, అది వేడి వేడిని ఎక్కువ తీసుకోదు. ఇవాళ హై సెగలో చాలా ఫాస్ట్గా ఉండేస్తున్నాం, అర్థమైందండి, ఎన్ని రకాల తప్పులు చేస్తున్నాము. ఫ్రిడ్జ్లు వచ్చినాయి, మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం, తిరిగి వేడి చేస్తున్నాం. ఒక బాగా కూలింగ్ ఉండే ఐటమ్ని బాగా వేడిగా ఉండే మైక్రోవేవ్లు పెడితే క్యాన్సరస్గా మారిపోతాయండి, అది ఫుడ్ విషంగా మారిపోతుంది. ఓకే, అనేక పదార్థాలు, అన్నీ కాదు, అనేక పదార్థాలు. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో కానీ పెట్టదలిస్తే వాటిని కూలింగ్ మీరు న్యాచురల్గా దిగిపోయే వరకు బయట ఉంచాలి తప్ప, మీరు డైరెక్ట్ ఆ కూలింగ్ తీసిన దాన్ని కనుక ఫ్రిడ్జ్లో పెడితే ఖచ్చితంగా మీ క్యాన్సర్ లాంటి సమస్త రోగాలు వస్తాయి. నిజానికి క్యాన్సర్ కాదు, ఇదంతా కాదండి. క్యాన్సర్ అనేది అందరూ భావిస్తున్నట్టుగా అది ఆర్గాన్ బేస్ కాదు, క్యాన్సర్ సెల్ బేస్. కొంతమంది చెప్తారు నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి, నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, టంగ్ క్యాన్సర్ వచ్చింది, లేదా కిడ్నీ క్యాన్సర్ వచ్చిందని. కాదు, నీకు వచ్చింది క్యాన్సర్ మాత్రమే. అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా హండ్రెడ్ ట్రిలియన్ సెల్స్లో అనేక చోట్ల వచ్చింది. కాకతాళీయంగా నీ బ్రెస్ట్లో ఎక్కువగా ఉంది కాబట్టి అలా బయటపడింది. ఒక పూల కుండి తీసుకుంటే, ఒక కుండి ఉంది మన క్రోటన్ పెట్టిన కుండి, దాంట్లో 4 కొమ్మలు ఉంటాయి. ఒక కొమ్మ ఎంత బాగా ఉంటుంది, ఒక కొమ్మ ఎంత బాగా ఉంటుంది, ఒక కొమ్మ జానుడు ఉంటుంది, ఒక కొమ్మ ఎంత ఉంటుంది. అంటే జాగ్రత్త గమనించండి, మొదటి రోజున ఈ కొమ్మ పెద్ద కొమ్మ, అన్నిటికంటే పెద్ద కొమ్మ, అది మొట్టమొదటిసారి భూమి చీల్చుకొచ్చిన రోజున దాని పక్కన వేరే కొమ్మలు లేవు. అంటే దాని మీనింగ్ అసలు కొమ్మలు ఏమి లేవు, ఇది ఒకటే వస్తుందనా? దాని టైం వచ్చింది కాబట్టి అది వచ్చింది. ఓకే, మిగిలిన టైంలో వచ్చినప్పుడు మిగతా కూడా వస్తాయి. ఓకే, సో కింద సోర్స్ ఏంటి, ఆ కుండి మొదలని నువ్వు ఎరువులు నీళ్లు పోసి సంరక్షిస్తున్నంతకాలం అట్టాంటి కొమ్మలు 100 వస్తాయి. మన చుట్టూ ఉండే వాతావరణం అంతా క్యాన్సర్ ప్రేరేపించే వాతావరణం. నువ్వు తినే ఉప్పు కెమికల్ ఉప్పు, నువ్వు తినే రైస్ గురించి కూడా చెప్పాను కదా, నువ్వు తినే నువ్వు వేసుకునే మొత్తం ఆయిల్ కల్తీ, అసలు ఆయిలే మీద ప్రధాన కారణం. ఆయిల్ కల్తీ సెల్ మెంబ్రేన్ని ధ్వంసం చేసి ఆయిల్ నా పాడు చేసి అది క్యాన్సర్స్ ఫ్రీ రాడికల్స్ మార్చి క్యాన్సర్గా మారుస్తుంది. అట్లానే కారం కల్తీ, కూరగాయలు కల్తీ, అట్లానే పళ్ళు కార్బైడి, మరి బయటికి వెళ్తే పీల్చే గాలి కల్తీ, ఈ జంక్ ఫుడ్లు మొత్తం మనకు తెలియదే ఉంది, బయటికి వెళ్ళి తినేదంతా తేడా. ఇన్నిటి మధ్య పెట్టుకుని ఈ వాతావరణం అంతా నువ్వేమైనా మారుస్తున్నావా? ఈ వాతావరణం మార్చకుండా నువ్వు మురుగుంట్లో దూకి నాకు వాసన వస్తుందంటే ఎలా? నువ్వు మురుగుంట్లో స్విమ్మింగ్ చేస్తున్నావు, ఏంట్రా ఈ కంప అంటావు. నువ్వు వాసన రాకుండా చేయాలంటే నదిలో చేయాలి, అంతే కదా. నువ్వు మురుగుంట్లో దూకి నాకు వాసన వస్తుందంటే ఉపయోగం ఉంది? ఇదే చూడండి, ఏ గవర్నమెంట్ ఫుడ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసి ఉంది, అచ్చోసిన ఆంబోతులాగా వదిలేరు రీఫండ్ అయ్యే కంపెనీని ప్రభుత్వాలు. ప్రభుత్వాలు వదలకుండా వస్తున్నాయా? ఎలా వర్కౌట్ అవుతుంది? చూస్తున్న ప్రజలు మీరు ఒక్కసారి, నేను అనేక సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉండగా ఒక్క నిమిషం దీన్ని పాజ్ చేసి మీరు ఒక్కసారి amazon.in సైట్లోకి వెళ్ళండి. మీ ఇష్టం వచ్చిన బ్రాండ్, ఇవాళ మీరు వంటింట్లో ఏం వాడుతున్నారో ప్యాకెట్ ఆయిల్ ఉంటుంది కదా, ఏది పేర్లు అవసరం, ఏ పేరైనా ఆ ప్యాకెట్ ఆయిల్ 1 కిలో ఎంత ఉందో చూడండి, ఏ 190 రూపాయలు 180 రూపాయలు ఉంటుంది ఇప్పుడున్న ఇవాళ ఉన్న రేటు చెప్తున్నాను. అదే వెళ్ళి మీరు సన్ఫ్లవర్ సీడ్స్ కిలో గింజలు ఎంత ఉన్నాయో చూడండి, లీస్ట్ మీరు అదే amazon.in సైట్లోకి వెళ్ళండి, లీస్ట్ 300 రూపాయలు ఉంటుంది, 400, 500, 600 కూడా ఉంటుంది. ఒక కిలో గింజలు తీస్తే 40 to 50% వరకు మాత్రం ఆయిల్ వస్తుంది. హై గ్రేడ్ అటు 50% వస్తే, లో గ్రేడ్ అటు 30% వస్తుంది. అంటే 300 రేట్లో ఉండే గింజలు కనుక మీరు కొంటే 2.5 నుంచి 3 కిలోల గింజలు కావాలి. అంటే సుమారు 600 కాస్ట్ మీకు గింజల ఖరీదు పడతాయంటే, ఆ పకోడీగాడు ఆడు 190 రూపాయలకి ఎలా ఇచ్చాడు, మీరు ఎలా అన్నారు? ఆ 190 రూపాయలు ఎంఆర్పి, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రిటైలర్ ప్రాఫిట్, ప్యాకింగు, ట్యాక్సులు, అడ్వర్టైజ్మెంట్లు, కంపెనీ ఓవర్ హెడ్స్ ఇన్ని ఉంటే ఇవన్నీ తీసేస్తే ఎంత పడుతుంది చెప్పండి? అవన్నీ తీసేస్తే ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది? ఆ 190 రూపాయల్లో మీకు 50-60 రూపాయల మించి పడదు. ఇప్పుడు ఎక్కువ వేసుకుంటే నేను చెప్తున్నా, అంత కూడా పడదు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మనకేమో 500 పట్టం ఏంటి, 500, 400 పట్టం ఏంటి, పోనీ 300 వేసుకోండి, పోనీ 200 వేసుకోండి. కిలో గింజల కంటే కిలో ఆయిల్ రేటు తక్కువ పెట్టామందన్న బుర్రా బుద్ధి జ్ఞానం మనకేమైనా ఉన్నాయా? ఈ ప్రభుత్వాలు ఏమన్నా పరిశీలించినాయా? అచ్చోసిన ఆంబోతుల్లాగా వీటన్నింటిని లైసెన్స్ ఇచ్చి ప్రజల ప్రాణాలు తీయడానికి వదిలి ఆ వైద్యం పెరిగేటట్టు చేసి ప్రజల రోగాల పాలు చేయటం మీరు ఎన్ని ఆరోగ్యశ్రీలతో ఉపయోగం ఉందండి? మూలాన్ని సరి చేయకుండా రోగం వచ్చేట్టు చేసేది మీరే, ఆ ఆంబోతులకు లైసెన్స్ ఇచ్చేది మీరే, అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల ప్రాణాలు తీస్తంటే పరిశీలించండి, ఒకసారి తీయండి ఏమంత ఉన్నాయో, ఏం రీఫైండ్ ఉందో దాంట్లో చూద్దాం. ఒక దాంట్లో అసలు వేరుశెనగ పప్పులు ఆయిల్ తయారు చేయడానికి వేరుశెనగ గింజలు వాడుతున్నారా? సన్ఫ్లవర్ ఆయిల్ తీయడానికి సన్ఫ్లవర్ గింజలు వాడుతున్నారా? వాడితే ఎంత వాడుతున్నారు? అందులో ఏం కలిపారు? అందులో విటమిన్స్ మినరల్స్ ఉన్నాయా? దాన్ని ఎంత హీట్ చేశారు? ఇది చెప్పే దమ్ ఎవరికొనుందా చెప్పండి?
అలానే పాల ప్రొడక్షన్ ప్రతి వాడు ప్రధానమంత్రి దగ్గర నుంచి పసిపిల్లల దాకా పాలు తాగుతాడు కదా పేషెంట్ల దగ్గర నుంచి ఆడాళ్ళ దగ్గర నుంచి అందరికీ పాలు జీవనాధారం కదా ఎక్కడుంది ప్రొడక్షన్ ఎంత ఉంది ప్రొడక్షన్ ఇవాళ హైదరాబాద్ సిటీలో ఇన్ని కోట్ల జనాభాలో దాదాపు సుమారు 28 లక్షల లీటర్ల పాలు వాడుతున్నారు హైదరాబాద్ సిటీలో ఎక్కడున్న హైదరాబాద్ సిటీలో ఒక్క గేదె లేదు కదా పోనీ పల్లెటూళ్ళ గేదెలు ఉన్నాయా మీరంతా సంక్రాంతి పండుగకి వెళ్తున్నారు కదా చెప్పండి మీ ఊళ్ళో ఎన్ని గేదెలు ఆవులు ఉన్నాయో ఎంతమంది పాలు తీస్తున్నారు ఉన్న కుర్ర సరుకు అంతా పట్టణాలు వచ్చేసారు ఉన్న నడువంగిన బ్యాచ్ అంతా సీరియల్ చూసుకుంటా ఊళ్ళో కూర్చున్నారు వాళ్ళు గేదెల మళ్ళేస్తారా అసలు ఒకప్పుడు గేదెల మళ్ళేసేవాడని వ్యవస్థ ఉండేది ఇప్పుడు అసలు గేదెల మళ్ళేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అసలు ఆ ప్రొఫెషన్ ఉందా ఉందా చెప్పండి ఏ ఊరు పోవాలి ఆ ఊరుగా చాలు మరి హైదరాబాద్లో వాళ్ళందరికీ ఒక్క గేద లేదు వీళ్ళందరికీ 24 గంటలు లారీ లారీలు పోవాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కలిపి చేస్తున్నారు సరే ఏదో కలిపారు పౌడర్ కలిపి చేశారనుకోండి మీకు జాగ్రత్త గమనించండి ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొంటే దాని మీద కంపోజిషన్ రాసి ఉంటుంది మైదా పిండి గోధుమ పిండి శనగపిండో పంచదార ఉందని మీరు ఇప్పుడు పాల ప్యాకెట్లు ఖచ్చితంగా కొన్నైనా పౌడర్తో చేస్తున్నారు కదా మీరు ప్రజలు వాడే ఏ పాల ప్యాకెట్ మీదైనా ఇది పౌడర్తో చేస్తున్నారు ఇది మేము పౌడర్తో వాడాం ఇది గవర్నమెంట్ నిర్ధారించిన నాణ్యతా ప్రమాణాలతో కూడిన పౌడర్నే వాడాం అని ఎక్కడైనా మెన్షన్ చేస్తున్నారా ఇగ్నోర్ ప్రజల మోసం చేస్తున్నారు ఏమైపోయింది 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఉండే హక్కులు 30 రూపాయల పాల ప్యాకెట్కి ఎక్కడి నుంచి రాకుండా పోయినా చెప్పండి ఏమైనా హక్కులు ఎవరు వెరిఫై చేస్తున్నారు అసలు పాల కంపెనీలు ఇన్ని ఉన్నాయి కదా అసలు పాల ఫ్యాక్టరీలోకి వెళ్లాల్సింది పాల క్యాన్లు అయితే ఎన్ని క్యాన్లు వెళ్తున్నాయి వీళ్ళు రైతుల దగ్గర ఎంత సేకరిస్తున్నారు ప్రజల ముందు పెట్టే దమ్ముందా ప్రభుత్వాలకి ఎన్ని క్యాన్లు ఎంతమంది రైతుల దగ్గర సేకరించి వాళ్ళంతా కంప్యూటర్ సిస్టమే కదా దమ్ము ఉంటే ప్రభుత్వాన్ని లెక్కలు బయటపెట్టమని తెలుస్తుంది అసలు భాగవతం అంతా ఇన్ని లీటర్లు ఈ కంపెనీ ఈ రైతుల దగ్గర సేకరించారు గ్రామ స్థాయిలో ఇదిగో లంకపల్లిలో 800 లీటర్లు వచ్చినాయి అక్కడ పాల కేంద్రం వాడి రికార్డులు ఇస్తాడు పలానా సుబ్బారావు అనే రైతు ఆంజనేయుడు అనే రైతు 800 లీటర్లు పోసాడని అక్కడి నుంచి వ్యవస్థ చూస్తే గవర్నమెంట్లు కష్టమేం కాదుగా వాళ్ళు ఇమ్మనండి ఎన్ని పాలు ఉన్నాయి ఎన్ని లీటర్ల పాలు వీళ్ళు అమ్ముతున్నారు ప్రొడక్షన్ చేసి ఒక్క శ్వేతపత్రం ఇమ్మనండి దమ్ము ఉంటే ప్రభుత్వాలకు కుప్పకొలతాయి ప్రభుత్వాలు కుప్పకొలతాయి ఈ తయారు చేసేది కల్తీ పౌడర్లతో నీచమైన పౌడర్లు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అసలు పౌడర్ కలుపుతున్నాను నిజమే వాడు అంగీకరించకపోతే పౌడర్ కలుపుతాను నిజమే వాడు అంగీకరించకపోతే అసలు ఆ పౌడరు ఇంకా వాడు అనౌన్స్ ఎలా చేస్తారు వాడు అంటే ఎలా అయిపోయినా పర్లా వినియోగదారు హక్కులు కానీ మనం కానీ ఏమైపోయినా పర్లా అర్థమైందండి అంటే ఈ పాలు కల్తీ పెరుగు తీసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇలా నుంచి ఉంటుంది పెరుగు ఇలా గిరిటి తీస్తే ఫస్ట్ బంతిలో గిరిటి ఎంత నుంచి ఉంటుంది ఐస్ క్రీమ్ నుంచి ఉంటే అసలు పెరుగు ఎక్కడ నుంచి ఉంటుంది అసలు అది ఈ 6 బంతులు ఇచ్చినా పుల్ల పడదు ఎందుకని డైరెక్ట్ యూరియా కలుపుతున్నారు యూరియాలు వస్తున్నాయి ఈకోలి బ్యాక్టీరియాలు వస్తున్నాయి అలానే ఇంకా ఇతర అనేక రకాల బ్యాక్టీరియాలు దాంట్లో ఎలా వస్తున్నాయి అర్థమైందా ఇన్ని రకాలుగా ప్రజల మోసం చేస్తుంటే ప్రజలు క్యాన్సర్ ఎన్విరాన్మెంట్లో ఉండగా ఎలా ఉంటారు చెప్పండి అంత హర్రి 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 ఇమ్యూనిటీ పెరగాలంటే ఆటలాడాలి ఎక్కడ ఆటలు ఉన్నాయి పిల్లలకి ఇవాళ స్కూళ్ళల్లో ఫారం కోళ్ళు ఉన్నట్టు ఉన్నారు ఒక్కొక్కడు ఉన్నాం ఎక్కడనే ఫిజికల్ యాక్టివిటీ ఉందా ఫిజికల్ యాక్టివిటీ లేదు తినే తిండి సరిగ్గా లేదు పీల్చే గాలి సరిగ్గా లేదు కార్బైడ్ గాలి ఎక్కడి నుంచి క్యాన్సర్లు ఎందుకు రావు ఇన్ని క్యాన్సర్లు వచ్చేపెట్టి మేము మందులేస్తాం మేము క్యాన్సర్ నరికెడతాం ఏం కనిపెట్టారు చెప్పండి క్యాన్సర్ ఎన్నాళ్ళైంది ఏం కనిపెట్టలేదు కదా ఇప్పటికీ కీమోథెరపీలు రేడియేషన్లు సర్జరీలు ఇవన్నీ ట్యూమర్ల దగ్గర ఉపయోగపడచ్చు హింసతోనూ హింస లేకుండాను కానీ క్యాన్సర్ తగ్గటానికి మందు పేరు చెప్పండి పేరు చెప్పండి లేదు కదా అది నేనేమంటానంటే మీకు ఒక రోగం ఏర్పడిందంటే దాని మూలకారాన్ని అన్వేషించి దాన్ని తొలగించిందే మీకు ఆ రోగం పోదు ఉదాహరణకు మీరు 10 రోజులు ఊరేళ్ళారు అనుకోండి శ్రీనివాస్ గారు ఇంటికి వచ్చేటప్పటికి బెడ్రూమ్ తలుపు తీస్తే పెంట కంపు కొడుతుంది కుళ్ళిపోయింది ఏదో వాసన చచ్చిపోయినట్టు ఏంటంటే ఎక్కడో ఎలుగు చచ్చిపోయింది ఇప్పుడు మీరు ఆ వాసన తప్పించుకోవాలంటే సెంటు కొడితే సరిపోతుందా ఎలుగుని తీసి ముందు బయటపడేయాలా అది దాని తీసి పడేయాలి ఆ మూలాన్ని తీసినాకే కదా మీరు వైద్యం చేయగలిగేది సెంటు కొట్టండి సరిపోద్ది మీకు ఇంకొక రకమైన ఇదే జరుగుతుంది వైద్యం డయాబెటిక్ ఎందుకు వచ్చింది బీపీ ఎందుకు వచ్చింది థైరాయిడ్ ఎందుకు వచ్చింది ఆర్థరైటిస్ ఎందుకు వచ్చింది ఎందుకు లావయ్యాము ఇలా సైకిల్ ఎందుకు చక్రం ఇలా తిరిగిందో చూస్తే చక్రాన్ని వెనక్కి తిప్పితే అయిపోతుంది ఏదైతే కారణం కలిగించిందో దాన్ని రిమూవ్ చేస్తే అయిపోతుంది సింపుల్ లేస్ సింపుల్ యాజ్ దట్ నేను మీకు తెలుసు కదా నెంబర్లు ఇవ్వడంతో సహా నేను అందరికీ పబ్లిక్గా వదులుతా ఏది మాట్లాడినా కదా క్యాన్సర్ టెస్ట్ మొదలైనా డయాబెటిక్ అయినా బీపీ అయినా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సోరాసిస్ అయినా ఎగ్జిమా అయినా విత్ ఆల్ ప్రూఫ్స్ ఐఆమ్ రెడీ నా నెంబర్ కూడా మీరు డిస్ప్లే చేయండి 9246472677 ఇది నా వాట్సాప్ నెంబరు మీరు మెసేజ్ పెట్టండి నేను రేగర్ రెడీ లేదా ఏ ఛానల్లో కూర్చునైనా సరే ఛాలెంజ్ పిలవండి నేను రెడీ
అలోపతి చేయలేని అని నేను చేసిన చూపిస్తా మళ్ళీ అలోపతి చేయలేని ఒకటి డయాబెటిక్ వైద్యం తీసుకుంటే నాది 100% సైన్స్ అని నేను రుజువు చేస్తా విత్ టెస్టిమోనియల్స్ మీ టెస్టిమోనియల్స్ తో అలోపతి చేసే వైద్యం చేతబడి కంటే నీచమైంది అని కూడా రుజువు చేస్తా ఓకే చేతబడి కంటే నీచాతి నీచమైంది అని కూడా నేను రుజువు చేస్తా ఇల్లు తగలబడతా అంటే నీళ్లు పోస్తారా నేను పెట్రోల్ పోస్తారు వాళ్ళు అది నేను రుజువు చేస్తా రుజువు చేయడం టెస్టిమోనియల్స్ ప్రమాణం అంతే కదా చెప్పండి టెస్టిమోనియల్స్ కదా ప్రమాణం ఏ టెస్టిమోనియల్స్ నాకు ఏమైనా సెపరేట్ గా ఉంటాయా నువ్వు పోయినా నేను పోయినా ఆ లూసిడ్ లోనో ఆ టెనెట్ లోనో కదా దించేదంతా అదే తీసుకుందాం కదా మరి రిపీటెడ్ గా జరుగుతాయంటే నా దగ్గర ఏ సీక్రెట్ లేదు కదా నేనేమన్నా నేను నా దగ్గర రామకృష్ణ ఏమన్నా ఒక చేప మందులాగా వేరు పెట్టి రహస్యంగా నోట్ వేసుకో సుగర్ తగ్గిపోద్దని మ్యాజికల్ చెబుతున్నానా అరే మెటబాలజీ రా బాబు మనిషి శరీరంలో ఉండే మెటబాలజీని వివరించి గ్లూకోజ్ మెటబాలజీ అని మాత్రమే వాడటం వలన అది దుర్వినియోగం అయ్యి దాని కారణంగా ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్గా మారి ఆ ఫ్యాట్ టిష్యూ కూడా నిండిన తర్వాత అది షుగర్గా మారి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా 100 రకాల జబ్బులకు ఆల్వాలమై అదంతా ఈ మందులతో పెంచుకుంటా పోయి ఎందుకంటే మూల కారణాన్ని అడ్రస్ చేయకపోవటం వలన అలా జరగటం వలన నేను దాన్ని సైంటిఫిక్గా వెళ్ళి మూల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక్కదాన్ని ఎదుర్కొన్నా ఏదైతే హాని కలిగిందో అది చేశాను నేను చేసిన రహస్యం ఏమీ లేదు శ్రీనివాస్ సింపుల్ ఏంటంటే మ్యాజిక్ సెల్లను బలోపేతం చేశాను నేను నా డైట్తో నేను చేసింది ఏంటంటే మన ఇంట్లో ఒక పిల్లడు పుట్టాడు ఆ పిల్లడిని ఎంత అలారముద్దుగా పెంచుతాం మనం ఎంత జాగ్రత్తగా అంత అపరూపంగా ఫుడ్ పెట్టి పెంచుతాం మరి నీ ఒంట్లో రోజు కోట్ల సెల్స్ పుడుతున్నాయే మరి ఆ సెల్స్ని ఎంత అలారముద్దుగా పెంచాలి నువ్వు ఏమేసి పెంచుతున్నావు కెమికల్ వేసి పెంచుతున్నావు చెత్త అంతా పెట్టాడు పెంచుతున్నావు జంక్ ఫుడ్ వేసి పెంచుతున్నావు అందుకనే సంక్రాంతి అయిపోతుంది రోడ్డు మీద అడుక్కునే పిల్లడు మన ఇంట్లో పెరిగే పిల్లడు ఇద్దరు ఒకటి కాదు కదా అట్లానే నువ్వు మంచిగా పోషక పదార్థాలు నేచర్ ఇచ్చిన ఇస్తా పెంచే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ పుష్కలంగా అందించి పెంచిన సెల్స్ నువ్వు చెత్త ఫుడ్ అంతా పెట్టి పెంచిన సెల్స్ ఒకటి కాదు కదా నేనేం చేస్తానంటే చెత్త తీసేస్తున్నాను ఆ డైట్ ప్రోగ్రాంలో నోలు ఉంటుంది సార్ నాది నో అనేది నేను చాలా బలంగా తీసుకెళ్ళే ప్రజలు నో ఆ నో ఐటమ్స్ తీసుకెళ్ళాను అలానే ఎస్ ఐటమ్స్లో బలమైన నేచర్కి దగ్గరికి ఇచ్చేంత సింపుల్ మ్యాజిక్ ఈ ప్రపంచంలో శరీరాన్ని మించిన డాక్టరు లేడు ఇప్పుడు నీ కాలిరిగి 3 ముక్కలైంది అంటే ఒక ఆర్థోపెడిషన్ కేవలం కట్టు కడతారు నీ కాలు 3 నెలలు కట్టుకుంటుంది ఎవరంటిచ్చారా బోన్ని నువ్వే ఇమ్యూనిటీ నీ ఎదురు దెబ్బ దగ్గర కాలు గోరు లేచిపోయింది ఇప్పుడు కొత్త గోరు వచ్చింది ఎవరిచ్చారు నీకు గోరు నీ చర్మం కాలిపోయింది లేదా యాక్సిడెంట్ తోలు లేచిపోయింది కొత్త తోలు వచ్చింది ఎవరిచ్చారు నీ ఇమ్యూనిటీ ఎక్కడున్నా డాక్టర్ నీ ఒంట్లో ఉన్నాడు నీ ఇమ్యూనిటీని నేను కాపాడుతుంది ప్రజలందరూ గమనించండి క్యాన్సర్ అంటే ఒక ఆట ఒక ఆట ఆ ఆట ఏంటంటే చిన్నప్పుడు మనం ఒక గేమ్ ఆడేవాళ్ళం చెయ్యి ఇలా పెట్టేవాళ్ళం ఈ చెయ్యి ఇలా కొడతాం ఈ లాగేవాడు స్పీడ్ లాగితే వీడు గెలుస్తాడు కొట్టేవాడు స్పీడ్ ఉంటే వీడు గెలుస్తాడు అవునా ఇది క్యాన్సర్ ఓకే ప్రతి ఒక్కళ్ళలో మనలో క్యాన్సర్ ఉంది మనం తినే ప్రతి ఫుడ్లో పీల్చే ప్రతి గాలిలో ప్రతి దాంట్లో క్యాన్సర్ ఉంది ఉదాహరణకు చెప్తున్నాను ఇది ప్రతి సెకండ్కి మన ఒంట్లో క్యాన్సర్ పుడుతుంది మనం తినే ఎన్విరాన్మెంట్ ప్రకారం కానీ ఇక్కడ ఉందే ఈ చెయ్యే దీని పేరు ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ అరసకం కోసం ఇలా దెబ్బేస్తాం సో అది క్యాన్సర్ పుడతాయి పుట్టింది పుట్టినట్టు చంపుతుంది ఈ టైం బాగా వాళ్ళకి ఏమవుతుందంటే ఇది అలానే ఉంటుంది క్యాన్సర్ మన అందరికి ఉన్నట్టే ఇది వీక్ అవుతుంది ఈ చెయ్యి వీక్ అవుతుంది సెకండ్కి ఒకసారి అది పుడతాయంటే ఇది 5 సెకండ్లకు ఒకసారి స్లోగా దెబ్బేస్తుంది సో ఒకటి దస్తాయింది 4 తప్పించుకుంటాయి ఓకే అది క్యాన్సర్ నేనేం చేస్తానంటే నా ఆహార విధానం కానీ మా డైట్ ప్రోటోకాల్ న్యూట్రిషన్ ప్రోటోకాల్తో దీన్ని బలపరచేదాన్ని తగ్గించి దీన్ని పెంచి పెంచే గ్లూకోజ్ ఇతరత్ర తగ్గించి దీన్ని బలపరుస్తాం ఇమ్యూనిటీని దీన్ని తిరిగి మళ్ళీ నేను సకలం బాధేటటువంటి ఇదే బాధ చంపుతుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఇమ్యూనిటీ మీలో ఉండే ఇమ్యూనిటీ మాత్రమే సమస్త రోగాలను ఎదుర్కొంటుంది ఇప్పుడు కరోనా వచ్చింది మీరు విధ్వంసం ముందు దాదాపు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కవర్ చేశారు ప్రపంచంలో ప్రతి మనిషి తెలుసు కరోనా మూలంగా ఎవరు చనిపోయారు ప్రజలు గమనించండి కరోనా మూలంగా ఎవరు చనిపోయారు చనిపోయిన వాళ్ళలో 100కు 90 మంది 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో డయాబెటిక్ బీపీలు లేదా దీర్ఘకాలిక మెడికేషన్లు ఈ ప్రాబ్లం ఉన్నాళ్ళే కదా మందులతో ఉన్నాళ్ళే కదా తీసుకుంది ఏం జరిగింది వాళ్ళలో వాళ్ళతో ఈ మందుల కారణంగా మీ సహజంగా మిమ్మల్ని కాపాడేస్తున్న రోగ నిరోధక వ్యవస్థ చచ్చిపోయింది అందుకని వాళ్ళు కరోనాను ఎదుర్కొనే శక్తి లేక చనిపోయారు అర్థమైంది అందుకు చనిపోయారు సింపుల్ అర్థమైంది ఇప్పుడు పాము కరిసినా చావకుండా నిన్ను ఇమ్యూనిటీ తెచ్చుకోగలిగాము అంటే హ్యాపీతో చెప్తున్నా నువ్వు అడుగులో తిరిగి అడపడుకునే నీకేం కాదు లేకపోతే రిస్క్ ఎప్పుడు పొంచి ఉంటుంది కదా అట్లానే నువ్వు లంగ్ ఇన్ఫెక్షన్ కనుక్కుంటే కరోనా బాట తప్పిపోతుంది
కానీ మనకు కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆ వ్యాక్సిన్ ఎంత అవుతుంది? వ్యాక్సిన్ ఖరీదు రెమెడిసివర్ లాంటిది ఉంటుంది, ల్యాబ్లో మనం చెప్తే నంబరు సింగిల్ డిజిట్ అవుతుంది అండి కాస్ట్. ఆ వైల్ ఖరీదే వాళ్ళు చేసింది రెమెడిసివర్ లాంటి ఇచ్చిన దానికే రూపాయి పావాలని 20 రూపాయలు అవుతుంది. ఇక ఆ మందు ఇంకెంత అవుతుందో ఆలోచించి ఆ ప్యాకెట్లు అన్ని తీసేస్తే ఆ మందు ఖరీదు ఎంత అవుతుంది? దాన్ని 2,500-3,000 రూపాయలకి అమ్మేవాళ్ళు, దాన్ని 2,500-3,000 రూపాయలకి అంతకుముందు. దాన్ని ఎంత ఇన్ని వేలకు అమ్మారు? 30,000, 35,000, 40,000, 10,000. దాని ఖరీదు నేను చెప్పింది లేబులు ప్యాకింగ్లు అన్ని కలిపితే సంగతి చెబుతుంది 7 రూపాయల చిల్లర పడుతుంది దాని ఖరీదు. మరి అప్పుడు ఏం చేశారు? రెమెడిసివర్ దేవుణ్ణి చేశాం కదా. ఇప్పుడు కొన్ని దేవత గ్రామ దేవతల విగ్రహాలు చూస్తాం, ఊళ్ళోనే ఒక దేవతను సృష్టించేస్తారు. ఏమి లేకపోతే ఆ ఇంటి పేరు గల లేదని ఉంటే అంకమ్మ దేవతో తిరుపతమ్మ దేవతో లేకపోతే ఇంకోళ్ళో ఇలా దేవతలో సృష్టి జరుగుతుంది. అట్లానే వీళ్ళు కూడా రెమెడిసివర్ అన్న దేవతను సృష్టించారు. ఎందుకని? ఒక దేవతను సృష్టిస్తే ఆ దేవత చుట్టూ తిరగాలి, అది ఇస్తేనే తగ్గుతుంది, అది ఇస్తేనే లేకపోతేనే. నిజానికి మరి ఇప్పుడు ప్రోటోకాల్ ఉందా అది? మొన్న హైదరాబాద్లో నేను విన్నా న్యూసు, ఎక్కడో కొంపల దగ్గర ఎక్కడో ఈ 400,000 వేల్స్ తొక్కిచ్చేశారు బుల్డోజర్ పెట్టి రెమెడిసివర్. ఏ అంత అద్భుతమైన దేవుళ్ళని ఎందుకు తొక్కిచ్చారయ్యా? వాడచ్చగా ప్రోటోకాల్కి అంటే ఏం చేశారు? ప్రయోగాలు అంతేనా? ప్రయోగాలుగా చేసింది. ప్రయోగాలకు వేరు ఒప్పుకుందంటే ఒప్పుకునేట్టు చేస్తారు మీరు. మీ మందుల కంపెనీలు దేన్నైనా ఒప్పిస్తారు, దేన్నైనా ఒప్పిస్తారు మీకు. ఎందుకంటే వ్యాపార ప్రయోజనాలకి. దెబ్బకి చూడండి, ఎక్కడన్నా జబ్బు వస్తే దానికి మందు కొనుక్కుని అది రిలీజ్ చేయాలి. కానీ ఇక్కడ చూసారా కరోనా వచ్చేటప్పుడు ఏం జరిగింది? అన్ని మందులు, మలేరియాకి మిగిలిపోయిన డ్రగ్లు, హెచ్ఐవి కోసం ఉన్న స్టాకులో ఉన్న డ్రగ్స్, రొమటైడ్ ఆర్థరైటిస్ వాడే డ్రగ్స్, అసలు దేని డ్రగ్లు లేవు. ముడ్డు నొప్పి, మూతి నొప్పి, ఏ డ్రగ్ దొరికితే ఆ డ్రగ్ అన్నీ ఒకరు పేపర్ రిలీజ్ చేయటం, మన తబలా కొట్టడం పైనుంచి. మరి ప్రభుత్వాలు కూడా డ్యాన్స్ చేయించగలరు కదా, దేన్నైనా సరే. అర్థమైందా? అలా తీసుకొస్తున్నారు ఇవన్నీ. ఎన్ని కుట్రలేదు కాకపోతే ఒక్క రహస్యం ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ప్రపంచంలో కల్లా అగ్రరాజ్యంగా వైద్యంలో నెంబర్ వన్ చెప్పే రాజ్యం ఏది? యుఎస్ఏ, అమెరికా. అమెరికాలో రోజు కేసులు ఎన్ని వచ్చినాయి? రోజుకి 20 లక్షల కేసులు వచ్చినాయి థర్డ్ వేవ్లో. మరి 35 కోట్ల జనాభాకి రోజుకి 20 లక్షల కేసులు వచ్చినాయే, అక్కడ వ్యాక్సిన్ లేవా? వైద్యం లేదా? ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ లేదా? ఏమైనా అంత లేబర్ లాగా లైట్ లాగా ఒక లారీలోనో ఆటోలోనో ఎక్కురిపోయి వెళ్తారా? లేదు కదా. అడుక్కురేవాడు కూడా ఎవడకారు అడుగుంటుంది కదా. మరి అలాంటి దేశంలో, అంత అవగాహన ఉన్న దేశంలో, అన్ని వ్యాక్సిన్ చేయించుకున్న దేశంలో ఎందుకు రోజుకి 20 లక్షల కేసులు వచ్చినాయి? ఎందుకు 150 కోట్ల జనాభాలు ఎందుకు రాలేదు మనకి? చైనాలో సెకండ్ వేవ్ కూడా ఎందుకు రాలేదు? గుండెలు కట్టితే చూస్తే నిజాలు అందరికీ అర్థమవుతాయి. ఎందుకు తర్వాత ఇన్నేసి మరణాలు జరుగుతున్నాయి వెనకమాల? అటు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ఏ కారణంతో ఉండండి సడన్గా పోతున్నారు? ఎందుకు పోతున్నారు? కారణాలు చెప్పగలుగుతున్నారు? మరి గొప్పదనప్పుడు మిమ్మల్నే కదా అడగాల్సింది, చెప్పాలి కదా. ఏం జరుగుతుంది చెప్పండి, ఎలా, ఏంటి అంటే మీరు ఏ అబద్ధాలు చెబితే ఆ అబద్ధాలు నమ్మేయాలా? అంటే మీరు చూపించి నంది అన్నారు, కసేపాకి నంది కాదు పంది అన్నారు, పంది పంది అనాలా? కసేపాకి పంది కాదు మేక అంటారు, అంటే మేక అనేయాలా? అంటే మాకేమీ సొహతగా ప్రజలకు బుర్ర ఉండకూడదా? గొర్రెల మంది అనుకున్నారా? ఏమన్నా నేనేం చెప్తానంటే, ఇప్పుడు కరోనా ఉంది కదా, ఊపకాయం, డయాబెటిక్, హైపర్ టెన్షన్ 90% మరణాల కారణం. ఈ మూడింటికి అలోపతికి కానీ ఇతర పద్ధతుల్లో కానీ పరిష్కారం ఉందా? ఎవరివ్వగలరు ఈ మూడింటి పరిష్కారం? విఆర్ కడేట్ 100కి 100% తగ్గి తీరాల్సిందే, తెలుసు కదా అదంతా వీటి దగ్గర నుంచి ఇదంతా. మరి నా మూలన ఇలాంటి డైట్ విధానంలో ప్రపంచానికి మేలు జరుగుతుందా హాని జరుగుతుందా? మేలే జరుగుతుంది, మేలే జరుగుతుంది కదా. మరి అడాప్ట్ చేసుకోవాల్సింది ఎవరు చేసుకోవాలి? వీటిని కలుపుకెళ్లాల్సింది ఎవరు? ప్రజలు. ప్రజలు కలుపుకెళ్ళాలి, ప్రభుత్వాలు కలిపెళ్ళాలి, వైద్య వ్యవస్థ కలిపెళ్ళాలి. రామకృష్ణ వాడు వ్యక్తిగతంగా ఉండదు కదా, చేయకపోతే ఏదంతా ఇదంతా అని. అర్థమైందా? ఈ ప్రజలను రెచ్చగొట్టడానికి కొంతమంది పకోడి హేతువాది కాదు. ప్రజల తరపున నిలబడాల్సిన సంస్థలు కూడా, ఈ కమ్యూనిస్టులు కూడా ఏంటంటే వ్యాపార వర్గాలు అయిపోయారు. ఎంత ఏంటంటే ప్రతి చోట వ్యాపార వర్గమే. చూడండి మీరు ఎక్కడైనా సరే ఈ నిస్సహాయాలే బలవుతారు వీళ్ళంతా. వీళ్ళు పోరాటాలు చేసినా ఏం చేసినా అసలు దుర్మార్గుల మీద ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వెళ్ళరు, వీళ్ళు ఎప్పుడు ఏం చేయరు. ఈ సపోర్ట్ నాకు అండగా నిలబడే సపోర్ట్ నిలబడాల్సింది ఎవరు? నేను ఎవరికోసం చేస్తాను ఇదంతా? ప్రజలు చెప్పడం కదా, ఓపెన్గా చెప్పి ఇంత వదిలేసి చేసినంత. ఇవాళ నేను రామకృష్ణ హెల్త్ రైన్లో పొద్దున్న నుంచి TV9 దగ్గర, రామకృష్ణ హెల్త్ రైన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను నెలంతా అవైలబుల్గా ఉంటున్నాను. రకరకాల పేషెంట్స్, రకరకాల ప్రాబ్లమ్స్తో మా దగ్గరికి వస్తే మేము పూర్తి ఉచిత కన్సల్టేగా అందరికీ, మేము డాక్టర్ టీమ్, మాకు పెద్ద డాక్టర్ల వ్యవస్థ ఉంది అన్ని విభాగాలు. నేనేమి మేమేం నమ్ముతాం అంటే, మా నా భావజాలం ఏంటంటే అన్ని విధానాలు గొప్పయి చెడ్డాయి. ఇప్పుడు మీరంతా బంజారాహిల్స్ వాళ్ళంతా మంచి వాళ్ళు, జూబ్లీహిల్స్ అంతా చెడ్డాళ్ళు అని చెప్పగలరా?
పలానా పార్టీ వాళ్ళంతా గొప్పవాళ్ళు, పలానా పార్టీ చెడ్డలని చెప్పగలరా? ఏ పార్టీలోనైనా ఏ వ్యవస్థలోనైనా మంచి ఉంటే చెడు ఉంటుంది కదా. వైద్య వ్యవస్థలో కూడా మంచి ఉంటే చెడు ఉంటుంది కదా. ఇప్పుడు అలోపతి ఉంది, మన వైద్య వ్యవస్థలు తీసుకోండి. అలోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, న్యాచురోపతిక్ ఉంది, ఆహార విధానం ఉంది, లేదా ఇంకా రకరకాల విధానాలు ఉన్నాయి. ప్రతి విధానంలో మంచి చెడు రెండు ఉంటాయిగా, ఉంటాయిగా. చెడు కూడా ఉంటుంది, అంటే వాళ్ళు చేయలేని కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఒక పేషెంట్కి ఏం కావాలి? అన్నింటిలోనే మంచి కావాలి. కానీ వచ్చిన సేవంటి ఈ వ్యవస్థలను ఎలా పనిచేస్తున్నాయి? అలోపతి వండితే ఏమంటాడు? ఏదైనా నేనే చేస్తా అంటాడు. హోమియో వండితే ఏమంటాడు? దేనికైనా నేనే ఇస్తా అంటాడు. ఆయుర్వేదిక్ అని అంతేగా, అర్థమైంది? ఎవరికాళ్ళు అలా అంటే ప్రజలు ఏమవ్వాలి చెప్పండి? అలోపతి అద్భుతమైంది, ఎంత గొప్ప సైన్స్ అది. అది దేంట్లో ఉండిపోయింది ఆ సైన్స్? ప్రద్దాంటూ మంచి చెడు ఉండేటట్లాగా దీంట్లో కూడా అద్భుతమైన సైన్స్ అంతా. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆ కెమెరాలు పెట్టి సర్జరీలు చేయటం, ఇన్ఫెర్టిలిటీలు కానీ, డెలివరీలు కానీ, సర్జరీలు కానీ, రూట్ కెనాల్ కానీ ఎన్నో ఉన్నాయి, గుండె తీసి గుండె మార్చడం. ఎంత అద్భుతమైన వ్యవస్థ ఇదంతా. సేమ్ టైం దాని కింద ముడ్డు కింద నడుపు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎండ ఉంటే అమెరికాలో అటు పక్కనే ఉంటుంది, చీకటి ఉంటుంది. అట్లా ప్రతిదానికి వెనక మన నలుపు ఉంది కదా. ఈ నలుపాడు ఏం చేస్తాడంటే దీని చాటు దాక్కుని ఇదంతా మాదంతా శాస్త్రం అంటున్నాడు, ఆ సైన్స్ అంటున్నాడు. ఈ కొంతమంది కుహన ఈ సూడోహితవాది వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం బిల్డప్లు ఉంటారంటే ఇప్పుడు ర్యాకెట్ ఎగిరింది లేదా టెలిస్కోప్ పెట్టారు, ఇదంతా ఆడే కనిపెట్టేసిన బిల్డప్ పెడతా ఉంటాడు. ఒక ఆయుర్వేదిక్ ఒక న్యాచురోపతి కాడ మాట్లాడేయడానికో వీడంతా దానికి వ్యతిరేకమైన భ్రమలో ఉంటాడు. అరే పకోడీగా దీనికి దానికి సంబంధం ఏంటరా? మీ దాని వరకు మీదేంటి? నువ్వో మేమో అందరం ఒప్పుకునే, అందరూ యాక్సెప్ట్ చేసే వాళ్ళు, మనం తిరిగే విమానం, మనం మాట్లాడే ఫోను, ప్రతి వాడికి కావాల్సిన సైన్సే ఇది, అందరూ ఒప్పుకుంటారు. కొన్ని కొన్ని ఉండవు. నువ్వు అంత గొప్ప సైన్స్ అయితే, అంత గొప్ప తోపు అయితే మరి చిన్న జలుపు తగ్గడానికి మందు ఉంది లేదో చెప్పరా? ఇంత అంత గొప్ప తోపు, ర్యాకెట్లు ఎగిరిన అక్కడికి, వైద్యశాస్త్రంలో ఆవిష్కరణ చేసి గుండె మార్చాం, మరి డయాబెటిస్ కింద తగ్గిస్తలేదో చెప్పరా? చెప్పరా పకోడిగా, అర్థమైందా తేడా? సురాసిస్లు ఎందుకు తగ్గట్లేదు, ఎగ్జిమాలు ఎందుకు తగ్గట్లేదు, ఏ తగ్గుతుందని చెప్పండి? జలుబు, దగ్గు, జ్వరం, డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి, బీపీ, సురాసిస్, ఎగ్జిమా, ఆస్మా, బోడి గ్యాసు, ఎబోలా, సార్స్, కరోనా, ఏం తగ్గుతుంది? ఎందుకు తగ్గట్లేదురా? మరి ర్యాకెట్లు ఎగిరినాయిగా, చంద్రమండలాన్ని పంపించాంగా, ఏంటో సైన్స్ 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 ముందు కుక్కల్లాగా. సైన్స్ ఏంట్రా? ఏంటంటే హైజాక్ చేయటం. ఈ వెదవులు ఓ మాఫియా మూట హైజాక్ చేయటం అంటే మనం అడిగితే ఫేస్ ఇటు చూపిస్తారు. వెనకమాలు జరిగే వర్క్ అంతా, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ దీన్ని అడిగామనుకో మనందరిని అంటారా అంటారు. చెప్పే కదా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటారు. మా ఊళ్ళో ఎవడన్నా ఒక రేపు చేశాడని పట్టుకెళ్ళడం పోలీసులు వచ్చారనుకో, మేమేమన్నా మా ఊరని తీసుకెళ్తారు లంకపలాని అంటామా? అసలు ఊరికి సంబంధం ఉంటుంది అట్టండి వేదవాళ్ళ కాళ్ళకి. ఆయన మనమే ఐసోలేట్ చేయాలి, మనలో ఉండేవాడు, మనలో ఉండే చెడుని మనమే చెప్పాలి కదా. అర్థమైంది? ఎందుకని వాయిస్లు పైకి రావంటే వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. నేనేముంది, నేను తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రెవల్యూషనిస్టులు ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నేను పిపీల కొల కూడా పిపీల కాదు. కానీ వాళ్ళకి నాకు తేడా ఏంటంటే నేను దీన్ని సామాన్య ప్రజలకు తీసుకెళ్ళాను, కొన్ని కోట్ల మందికి. మిగిలిన అందరికీ నాకు తేడా ఏంటంటే వాళ్ళు సెమినార్లు, పుస్తకాలు రాయటం లేదా సోషల్ మీడియాలో పెట్టడం వరకు చేస్తే నేను రోడ్డు మీద ఏంటి ఏం శాస్త్రాలు ఉండి ఎంత ఉపయోగపడింది శ్రీనివాస్ గారు, ప్రజలు పనికొచ్చేది కావాలి అంతేనా? అంతే. నేను గొప్ప శాస్త్రం, నా బిల్డింగ్ ఎంత ఉంది, పెద్దది పెట్టా నేను, పెద్ద నాకు అసలు ఇంగ్లీషే తప్ప మాట్లాడడం, మొత్తం ఏసీలు, సెంట్రల్ లైటింగ్, హాస్పిటల్కి వెళ్తాం, ఏం కరమరా? 30 ఏళ్ళ నుంచి డయాబెటీస్ తిరుగుతానున్నావు గాడు, ఏం పీకాడు, ఏం పీకలేదుగా, నా దగ్గరికి అదే ఫైల్ వచ్చురా. మొదటి రోజు నీ మందులు మురుగుడ్లో పారించి అడ్రస్ 3 నెలలు నీ హెచ్బిఎంసీ 5 చూపించి ఆ తర్వాత పోస్ట్ డేట్ ప్రోటోకాల్ పెట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోగొట్టి నీ జీవితంలో డయాబెటిక్ పదం వినప్పుడు కూడా చేస్తాను. ఏది కావాలి నీకు? రెండు పేషెంట్కి ఏది కావాలి? పోయేదే కావాలి, శాశ్వతంగా పోయేదే కావాలి. అర్థమైనా? కుదరదు, నువ్వు మా దగ్గర పడి సావాల్సిందే, ఎందుకంటే మా అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారం చేసిన వాడు అన్నా పర్ల, ఊళ్ళో పిల్లలు కుక్కలాడేవాడు అంటారే, ఈ పకోడీ వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ వస్తా ఉంటాయి. వీళ్ళు కదా నిలబడాల్సింది ప్రజల తరపున, ప్రజల తరపున నిలబడి పోరాటం చేసిన వీళ్ళు లొంగిపోతారు. దీనికి తోడు ఇంకో కామెడీలు ఏంటి, ఏంట్రా వ్యతిరేకిస్తున్నావు అడిగారు అనుకో, ఒకడు అంటాడు రామకృష్ణ గారు డైట్ మాల, రామకృష్ణ డైట్ మాల్ అన్న, రామకృష్ణ కూడా అన్నారు, వాడు వీడు దున్నపోతూ ఇదే బూతులు, బండా బూతులు అంటే హేతువాద సంస్కారం అది. ఓకే, నాతో పెట్టుకుంటే అందు చూస్తా అట్ట ఎవడని అంటాడా, అట్ట ఎవడని ఉంటాయా, ఉంటాయి పెడతారు ఇవన్నీ. అంటే ఎందుకు చూసి వచ్చి ఆడెవడో బాబాగాండి బయట పెడుతున్నారు కదా, మరి ఎవరమాచ రామకృష్ణ మాల ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది కదా నీ ప్రకారం అయితే. ఆడ నువ్వు తిట్టే పాయింట్ ఏదో నా దగ్గర ఉందంటే, అంటే అది ప్రజలకు హాని కలిగించేది అయి ఉంటుంది కదా, మరి ప్రజలు కాపాడరా వచ్చి?
ఎందుకురా పారిపోతున్నావు? ఎందుకు పారిపోతున్నారు మీరు? దమ్ముందా? సరే, ఎన్టీవీలో మీకు కూడా ఓపెన్ ఆఫర్ ఇస్తాను. ఎప్పుడు ఇస్తానంటే ఇప్పుడు 100 సార్లు ఇచ్చా. ఇచ్చి ఇచ్చి నా నెత్తి మీద ఎంటుకలను ఊడిపోతున్నాయి. ఆడు మాత్రం నేను చూడను. కింద పడిన ఏమంటాడు, ఇదో రకం కుస్తీ పోటీ నేను గెలిచానంటాడే, ఆ టైప్ అనమాట. ఓకే, ఏదో యూట్యూబ్లో వీడియో తీశారంటే ఇదని పిచ్చి చేష్టలే కాదు. ప్రజలకు మేలు జరగాలి కదా ఎవరికైనా. మనం ఇప్పుడు దేవుడు లేడంట, ఫర్ ఎగ్జాంపుల్ నీకు నేను హేతు అదిని నిన్ను కూర్చోబెట్టి పొద్దున్నే సాయంత్రం వరకు దేవుడు లేడు, నువ్వు చూసే ఆచారాలు తప్పు, నువ్వు చూసే ముహూర్తాలు తప్పు నేను ఒప్పిస్తా. నీ జీవనం ఏం మారుపడుతుంది చెప్పు? అంతకుముందుకు ఇప్పటికి నీ జీవితం అంతే కదా. నువ్వు కొత్తగా తెలుసుకున్న విజ్ఞానం వల్ల నీ జీవితంలో కలిగే మార్పు ఏంటి? సునకానందం తప్ప ఏం లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ. ఏ దేవుడు నమ్మినా నీలో మార్పు రాదు, అసలు దేవుడు లేడన్నా నీలో మార్పు రాదు. నిన్ను నువ్వు మెరిసిపరుచుకోవాలి. కానీ నేను చెప్పే ప్రోగ్రాం వలన నువ్వు ఒళ్ళు తగ్గించుకోగలవు, నువ్వు అన్ని రకాల వ్యాధులు, డయాబెటీస్ తగ్గించుకోగలవు, బీపీ తగ్గించుకోగలవు, క్యాన్సర్ వరకు అనేక వాటికి నువ్వు పరిష్కారం ఇందులో వెతుక్కోగలవు. ప్లస్ నేనేం చేస్తానంటే, నేను ఒక మ్యాజిక్ రెమెడీ లాగా నా దగ్గరికి వస్తా ముందే ఒకలా నా విజ్ఞానాన్ని నేను మనాళ్ళకి నేర్పి. ఇప్పుడు నీకు ఒక మీ ఫ్యామిలీలో డయాబెటిక్ ఉంటే, నువ్వు అది నేర్చుకుంటే నీ వైఫ్ కానీ లేదా మీ మదర్ కానీ ఆ డైట్ మీ ఇచ్చే చేయించి ఆ డయాబెటీ తగ్గిస్తే నేను మీ ఇంట్లో డాక్టర్ని తయారు చేసినట్టే. రేపు పొద్దున మీ ఫ్యామిలీలో ఎవరో డయాబెటిక్ వచ్చినా మేమే తగ్గించేస్తాం. తెలుసుగా, కొడుకు ఎట తగ్గించిందో చూసుకుంది కదా, ఆవిడే చేసేస్తుంది. ఎవరికి వచ్చినా కానీ మనం అంతమందిని మార్చుకోవాలి. ప్రతి ఇంటి నుంచి డాక్టర్లు తయారు చేయాలి. ఆ డాక్టర్ ఎవరో కాదు, డాక్టర్కి అంత మెటీరియల్ అంతా నేచర్. ఓకే, నేచర్ నేచర్ నుంచి దూరంగా జరిగిన కొద్ది రోగాలు వచ్చినాయి. నేనేం చేయట్లే, లాక్కు ఇక్కడ దగ్గర దా తీసుకెళ్తున్నా అంతే. అర్థమైందా? ఇక్కడ నుంచి నేచర్ దగ్గర తెస్తున్నా అంతే. తల్లికి అంత కలమష, తల్లి ప్రేమకుండా స్వచ్ఛత నేచర్ ఇచ్చిన ఆహారంలో ఉంటుంది. నేను ఇక్కడ తీసుకెళ్తున్నా రేఫెంట్ అంతే. ఇందులో నాది మ్యాజిక్ ఏం లేదు. సెల్ రిపేర్ జరుగుతాను నా దగ్గర, అన్ని జబ్బులు పోతున్నాయి. సరే, నేనే 100 జబ్బులు. కొంతమంది అంటారు, రామకృష్ణ గారు షుగర్కి ఏంటి? దాంతో సురేష్ ఎడ తగ్గుతుంది, బీపీలు ఎడ తగ్గుతున్నాయి, లేదా క్యాన్సర్ ఎలా తగ్గుతున్నాయి, రకరకాలు వస్తున్నాయి కదా, ఇవన్నీ ఇంత అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? చాలా ఒకటి రెండే ఉంది. అంత బరువు ఎందుకు తగ్గుతున్నారు? 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేనంటే పిల్లలు ఎలా కలుగుతున్నారు? ఇవన్నీ ఎలా తగ్గుతున్నాయి అంటే నేనేం చేయట్లేదు, సెల్ రిపేర్ చేస్తాను. ఇమ్యూనిటీ దీన్ని బలం చేస్తున్నా, దీన్ని అర్థమైంది కదా. ఈ చెయ్యి ఆటలో ఈ ఇమ్యూనిటీ కనుక బలంగా ఉంటే ఎవరినైనా కొట్టిపారేస్తుంది. ఓకే, నీ ఇమ్యూనిటీ పెంచుకుంటే ఇప్పుడు ఇవాళ వైరస్లు రకరకాలు చెప్తూ ఉంటారు. మీ టీవీలకి పని పాట లేనప్పుడల్లా, జనంలో భయం లేదన్నప్పుడల్లా మీకు ఒక భయం కలిగించేదానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది. క్రైము భయము ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ కోసం మీరు ఎక్కడో ప్రపంచంలో ఆ పాక్స్ ఈ పాక్స్ అని వస్తే అవి ఎప్పుడూ ఉన్నాయి. అవి రాగానే మీరు అన్నీ హైలైట్ చేయటం, అది చూసి ఎళ్ళలో ఆడాళ్ళ దగ్గర నుంచి భయపడిపోయి ఉండగా ఉండగా అంటాం. ఏముంది వంకాయ ఏమైనా ఉందా? ఏమన్నా ఉందా చెప్పండి. ఇవన్నీ హడావుడి తప్ప ఎక్కడ ఉంది? అది అసలు గాలి ఎయిర్ బోర్న్ కాదు, ఏదో ఫిజికల్ కాంటాక్ట్లు మనం వచ్చే దాన్ని తీసుకొచ్చి దాని మంకీ పాక్స్ అంట భయపెట్టి ఏంటి భయంలో ఎందుకు బతుకుతారు? భయంలో చెప్పండి. భయంలో బతితే కూడా రోజు చేస్తాడు. ఎప్పుడైనా మనిషికి ఒకసారి ఉండాలి, తగలేసే ముందు రోజు చావు. అది అర్థమైందా? తగలేసే రోజు చావు, ఆ చావు ఉండాలి మనిషికి. పిరికోడు రోజు చేస్తాడు. అన్నిటికీ ఒకటే మార్గం. ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, మీకందరూ ఒకటే మార్గం ఏంటంటే, ఇమ్యూనిటీని ఎదుర్కొంచుకోండి. నేనేమి రాకెట్ సైన్స్ చెప్పట్లేదు, సింపుల్ బేసిక్ బేసిక్ సైన్స్. బేసిక్ దాటి పైకి వెళ్ళిన కొద్ది, అడ్వాన్స్కి వెళ్ళిన కొద్ది తేడా వస్తుంది. నేను ఐ స్టిక్ టు ద బేసిక్. వైద్యశాస్త్రం మొదటి పేజీలోనే అట్ట మీద రాసి ఉంటుంది, మొదట ఆహార విధానంతో మీరు తగ్గించుకునే ట్రై చేయండి, ఆహారాన్ని ముందుగా తీసుకోండి, దానివల్ల కానప్పుడే మందులు దొరికాలండి. అర్థమైందా? అది విస్మరించి చిన్న ప్రాబ్లం రాగానే డైరెక్ట్ మెడిసిన్కి వెళ్ళిపోవటం వల్ల, అంటే టెన్త్ లేదు ఇంటర్మీడియట్ లేదు డైరెక్ట్ డిగ్రీ చదివేస్తా అన్నట్టు ఉంటుంది ఒకటో తరగతి నుంచి. దాని మూలన వాడికి ఏ స్టాండర్డ్ ఉంటుందో వైద్యం కూడా అలానే అయింది. రెండో ప్రధానమైన లోపం ఏంటంటే, ఇంకొక అతి ప్రధానమైన లోపం, వైద్యం ముక్కలైదు, వైద్య విభాగం ముక్కలైదు. పరమానంద శిష్యులు కదా సినిమా చూస్తే అటు గురుగారు కాళ్ళు పిసుతూ ఉంటారు ఇద్దరు శిష్యులు కూర్చొని, ఇది నీ కాలరా నా కాలరా పంచుకుంటారు. ముందు పిసికినంత వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత కాళ్ళ దగ్గర తగదా వస్తుంది, తర్వాత గొడ్డలోనూ కర్రలో తీసుకొస్తారు. నీ కాల సంగతి చూస్తే నీ కాల సంగతి చూస్తారు. గురువుగారు లబోది ఇవ్వమంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒకటి బీపీ వస్తుంది, బీపీ డాక్టర్ ఓ బీపీ ట్యాబ్లెట్ ఇస్తాడు, అది దగ్గర కిడ్నీలు పోతాయి. కిడ్నీలు పోగానే వెళ్ళి, ఏంటి సార్ కిడ్నీలు పోయిందంటే, ఐ నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? నేను నువ్వు దగ్గర బీపీ కోసం వచ్చావు, నీ కిడ్నీ పోతే నాకేంటి? కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకోటి పోయేది ఇస్తాడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, అది ఇదే అవుతున్నాను కదా. లింక్లో ఏమైంది? ముక్క డాక్టర్లు అయిపోయినాం, సమగ్రమైన వైద్యం లేదు. శరీర నిర్మాణ గతంలో ఎలా ఉండేది అంటే,
నీకు రోగం వస్తే నాడి చూసి కళ్ళు చూసి నాలుక చూసి ఉమ్ము చూసి ఉయిరుని చూసి రోగ నిర్ధారణ చేసి నీకేం కావాలో నేచర్కి అతనే తయారు చేసి నీకు ఇచ్చేవాడు నీకు తగింది ఇప్పుడు అలా లేదు ముక్క డాక్టర్లు వచ్చారు ముక్కల మీద వచ్చేసింది ఇప్పుడు పొట్టులోనే అరడది విభాగాలు ఒక ముక్క అయినా ఇంకో ముక్క పనిచేయడు కింద ముక్క పనిచేసినాయని పై ముక్క పనిచేయడు ఈ ముక్కలు రావటం మూలన ఎవరికీ సమగ్రమైన అవగాహన లేదు ఒక ఏనుగుని గదిలో పెట్టి నలుగురు గుడ్డాలు చూస్తే ఒకడు తోకలు ఉందంటాడు ఒకడు తొండ ఉందంటాడే ఆ టైప్లో అయిపోయింది నాడిబెట్టు చూసి కూడా కలిగే శక్తి పోయింది ఇవాళకి నాడిబెట్టు చూసి ఒక వైరస్ ఉందా లేదా లేకపోతే లేదా ఒక ఇది ఉందా లేదా చెప్పగలిగే డాక్టర్లు మా టీంలో ఉన్నారు ఇవాళకి మీరు ఏ ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉన్నారు అంటే అది మీరు చూసి వైరస్ ఉందా లేదా కూడా చెప్పగలిగిన ఉంది అది దాన్ని బట్టి తెలిసిపోతుంది కానీ ఇప్పుడు ఇవాళ జరుగుతుంది ఏంటి అలా చెప్పగలిగే వాళ్ళు లేరు కదా ఈ ముక్క అవ్వటం మూలన ఎవరికీ సమగ్రమైన అవగాహన ఉంటుంది ఇప్పుడు ఒక డెర్మటాలజిస్ట్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 12 ఏళ్ళలో ఏమో చదివి ఉంటాడు కదా 10 ఏళ్ళు చదివి ఉంటాడు కదా ఆయన చదివి నాకు ఏం జరుగుతుంది చివరికి ఆయన చదివిన చదువు అంతా కలిపి ఒక 3 డ్రగ్స్ ఉంటాయి మ్యాక్సిమం ఆ 3 స్టెరాయిడ్స్ ఉంటాయి ఈ డ్రగ్లకు ఆయన జీవితం ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన దగ్గర రిటైర్ అయ్యేదాకా అదే సరిపోతుంది కదా దీనికోసం అన్నేళ్ళు MBBS చదవటం దేనికి దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది కదా ఆ 3 మందుల మీద ఆ డెర్మటాలజీకి అర్థమవుతుంది కదా తేడా ఎక్కడ వస్తుంది మిగిలిన చదువుంత ఏమైంది నువ్వు డెర్మటాలజిస్ట్గా సెటిల్ అయిపోయి తలుచుకుంటే ఏమైపోయింది అదే నువ్వు ఒక డాక్టర్గా సెటిల్ అయ్యి అన్ని విభాగాలు చూడగలిగేటట్టయితే నీ నాలెడ్జ్ అంతా నీ పనికి వస్తుంది ప్రతిదీ అట్లానే ఒక విధానానికి ఇంకో విధానం కనెక్షన్ లేకపోవటం చైనా లాంటి వాటిలో అలా ఉంటుంది కనెక్షన్ చైనా లాంటి వాటిలో ఆయుర్వేదికలో అన్నీ కలవాలి నూరించడం MBBS వెళ్తాం ఆకు పంచర్లు అన్నీ చేస్తారు అన్ని విధానాలని ఏదైతే వాడుకుంటారు అలోపతిని డయాగ్నోస్టిక్ వాడుకుంటారు మ్యాక్సిమం మిగిలిన విధానాలు కూడా అన్ని కలుపుని ఏది మంచిదైతే అది వాడుకుంటారు ఇక్కడ అలా లేదు దురదృష్టవశాత్తు అల్లోపతి ఏది చేసిన అల్లోపతి అనే ఒక వ్యవస్థ వచ్చింది అది కూడా ఇప్పుడు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే వ్యక్తులు గొప్పల దేవుళ్ళు అని అంటారు డాక్టర్లు మీరు అన్నారు కదా అది వాస్తవం రూపాయికి వైద్యం చేసిన డాక్టర్లు ఏలూరులో రంగనామారావు గారు ఉండేవాళ్ళు రూపాయి డాక్టర్ రూపాయికి వైద్యం చేసేవాళ్ళు 100 రూపాయలు సర్జరీ చేసేవాళ్ళు అట్లా మహానుభావులు ఉండేవాళ్ళు ఇప్పటికీ బోర్డు మీద ప్రజావైద్యులు ఇప్పుడు మా గోపాల శివనారాయణ గారు లాంటి వాళ్ళు 100 రూపాయలు ఫీజు తీసుకుంటారు మందులు రాయపోతే తిరిగి ఇచ్చేస్తారు మందులు రాయపోతే తిరిగి ఇచ్చేస్తారు అట్లా చాలామంది ఒకళ్ళ పేర్లు చెప్పేవాని కాదు కానీ మిగతా ఎంతోమంది మహాను వాళ్ళ మూలన వైద్య వ్యవస్థకే దేవుడు అని పేరు వచ్చింది ఇవాళ వైద్యం వీళ్ళ చేతిలో లేదు కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది విదేశీ వెంచర్ క్యాపిటల్ చేతిలోకి వెళ్ళిపోయింది మానవత్వం దయాదక్షిణ ఏమి లేదు ఓన్లీ టార్గెట్ వాళ్ళు రామకృష్ణ తీసి శ్రీనివాస హాస్పిటల్కి వెళ్తే ప్రాబ్లం రామకృష్ణం కదా శ్రీనివాస్ కూడా ఏమయ్యా నీకేదో కొంచెం నీరసం ఉంది నీకు కూడా స్కానింగ్ పడాలి ఎందుకని మంచి చేయించుకో ఒకసారి ఆ స్కానింగ్లోకి వెళ్తే గ్యారంటీ నీకు తేడా వస్తుంది నువ్వు ఒకసారి మా మందుల ప్రపంచంలోకి వచ్చావంటే అంతే మా గూట్లో చిక్కున్నావు అంతే ఇవన్నీ కార్పొరేట్తో వచ్చినాయి ఎథికల్ డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు కరోనా టైం ఉంది చాలా హాస్పిటల్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ప్యాకేజ్ పెట్టినారు వాళ్ళని మనమే చక్కగా చేశారు వారం పెట్టుకున్నారు ముందే చెప్పారు చేశారు రోజుకు 100,000 పిండి ఆరేస్తారు వాళ్ళు మనుషులను చంపలేరు ఆ కుటుంబాన్ని చంపేశారు ఒక కనీసం ఒక 5-6 తరాల పాటు ఆ కుటుంబాలను మొత్తం చంపేశారు వాళ్ళ బెచ్చగాళ్ళని చేసేశారు కొన్ని కోట్ల మందిని బెచ్చగాళ్ళని చేసేశారు ఇంత చేసి తీసుకుంది ఎవరు తెలుసా డాక్టర్లు కాదు జీవితంలో మెడలో స్ట్రెత్ లేకుండా ఒక నాడి చూసేసిన అవసరం లేకుండా ఉండే ఆ విదేశీ వెంచర్ క్యాపిటల్ ఓనర్లు ఆ డబ్బులు వేసుకుంది బూతులు తిందే దెబ్బలు తిందేనేమో డాక్టర్లు రిస్కులు చేసి ప్రాణాలు కోల్పోయి వేల మంది డాక్టర్లు ప్రాణాలు తెగించి కాపాడి చేస్తే ఫలితాలు పొందింది వేరే వాళ్ళు మందుల కంపెనీల వాళ్ళు ఈ దుర్మార్గులు అంతా దోచుకుని ఆ నిస్సహాయాలైన డాక్టర్లు ముందుండి దెబ్బలు తిన్నారు ఆడు పడిన టెన్షను ఆ టైంలో ప్రాణాలు తెగించి దేవుళ్ళలాగా ఎవడ చేస్తారండి వాళ్ళంతా నిలబడి నర్సుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మన కోసం మనం మనిషిని చూస్తే తండ్రిని చూస్తే భర్తను చూస్తే భార్య పారిపోయి కరోనా వచ్చిందని పారిపోయి స్టేజీలో దేవుళ్ళలాగా వాళ్ళంతా నిలబడి చేస్తే దండుకున్నాయని విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఈ వీళ్ళు కార్పొరేట్ మూటలు చిన్నాడు బతకనిస్తారా లేదు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వచ్చి ఫైనల్గా ముగిచ్చే ముందు నా కోరిక కళ ఏంటంటే ఎప్పటికైనా సాధించి తీరుతాం ఆహార విధానాన్ని కలుపుకెళ్తే అన్ని విధానాలకు చాలా మంచిది ఇప్పుడు ఒక అల్లోపతి కాడు ఏంటి రామకృష్ణంతో ప్రాబ్లం అని అనుకుంటే నాతో ఏ ప్రాబ్లం లేదు ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరితో ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక అల్లోపతికి అయినా ఆర్థోపెడిక్ అయినా గుండె జబ్బులకు మందులు రాయలేడు రాయకూడదు ఒక విభాగం ఉపయోగం రాయకూడదు అట్లానే అల్లోపతికి కాళ్ళు ఆయుర్వేదిక్ హోమియోలు రాయకూడదు హోమియో కూడా మిగతా రాయకూడదు ఆయుర్వేదిక్ కాడు మిగతా రాయకూడదు కానీ రామకృష్ణది ఎవడైనా రాయచ్చు అంటే డైట్ న్యూట్రిషన్ ఏదైతే రోగాలు కలిగిస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి
మూలా నరికెట్టేది మీ వైద్యుల్లో ఇమిడ్చుకుంటే మీకు నిజమైన ఫలితాలు వస్తాయి. నిజంగా ఒక డాక్టర్ అనేవాడు అదృష్టం ఉంది ఎట్ట అవుతాడంటే, నువ్వు బిల్డింగ్ ఒక ఇంటర్వ్యూ బాగా చేసినా దేవుళ్ళు అంటేటువంటి నీకు ఎవడో చెప్పడం, నువ్వు ఒక దోశ బాగా చేసినా దేవుళ్ళు అంటాడు నీకు ఎవడో చెప్పడం, ఒక బిల్డింగ్ మంచి ప్లాన్ ఇచ్చినా నీకు దేవుళ్ళు అంటాడు చెప్పడం. కానీ డబ్బులు తీసుకున్నా సరే డాక్టర్కి, సార్ దేవుళ్ళలాగా మా నాన్నగారు కాపాడారు సార్ అని మీకు దండం పెట్టి కాళ్ళకు నమస్కారం పెట్టి వెళ్తాడు. ఆ ప్రొఫెషన్ అది. కానీ ఇవాళ ఈ మందుల కంపెనీల మాయాజాలను చిక్కుకుని ఆ దేవుడు ఆ టచ్ అది కోల్పోతున్నారు. ఇప్పుడు నీ చుట్టూ 20 ఏళ్ళ నుంచి చదువుతున్నాడు ఆ డయాబెటిక్కి, చివరికి నువ్వే చదువుతున్నావు కాలు తీసేయాల్సి వస్తున్నాను గ్యాంగ్రీన్ అని, నువ్వే చదువుతున్నావు కిడ్నీలు పోయిందండి షుగర్ మోలనని, నీ మందులాగా వాడింది ప్రీ డయాబెటిక్ నుంచి నిన్నే నమ్ముకున్నాడుగా ఒక ట్యాబ్లెట్ దగ్గర నుంచి. ఇది ఆ డాక్టర్ కూడా ఎంత బాధాకరం. నువ్వు ఇంత డాక్టర్ చదివి నీ తండ్రికి నీ తల్లికి 3 రోజుకు 3 ఇన్సులిన్ చేస్తాంటే, వాళ్ళు రోజు ఒళ్ళునొప్పులు కంప్లైంట్లు వస్తాయంటే, నిస్సహాయంగా నిన్ను ఎంబీబీఎస్ ఎన్ని ఆసులతో చదివించినందుకు ఆ నిస్సహాయంగా ఉండే పరిస్థితి వాళ్ళకంత బాధాకరం. ఇంత పెద్ద డాక్టర్ల ఇళ్లలో అమ్మానాళ్ళందరికీ డయాబెటిక్లు ఇన్సులిన్ పొడుస్తున్నారంటే, బీపీలో ఇంత ట్యాబ్లెట్లు ఇస్తున్నారంటే, ఇంత ట్యాబ్లెట్ల మీద వాళ్ళకి ఏమైనా తెలియదా వాళ్ళకి ఏం జరుగుతుంది. కానీ నిస్సహాయంగా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? కలుపుకెళ్ళాలి, ఎక్కడ మంచి ఉంటే అక్కడ కలుపుకెళ్ళాలి. నేను కృష్ణగారి ఫ్యాన్స్ కాబట్టి కృష్ణగారి సినిమాలు చూస్తాను నేను అనుకుంటే, చిరంజీవి గారి డ్యాన్సులు మిస్ అయిపోతా కదా అద్భుతమని, ఎన్టీ రామారావు గారి దానవర సరకులు నా డైలాగులు మిస్ అయిపోతా కదా, నాగేశ్వరరావు గారు అద్భుతమైన నటన మిస్ అయిపోతా కదా, అర్థమైందా? అంటే అన్నీ కావాలి మనకి, అన్నింటిలోంచి చూడాలి. ఒక సినిమా ప్రేక్షకుడు ఒకటే కావాలా? బాహుబలికి వెళ్తాం, శంకరాపర్ణానికి వెళ్తాం, ఫిదాకి వెళ్తాం, అంతేనా? మనకు అన్నీ కావాలి కదా. అట్లానే ఒక రోగికి కూడా అన్నీ కావాలి. అందరూ అన్నీ కలుపుకెళ్ళి సమగ్రంగా ఇచ్చే ఒక వ్యవస్థ ఉండాలి. మేమైతే ఏర్పాటు చేసాం మా రామకృష్ణ హెల్త్ అని, ప్రస్తుతం అదే మాకు అన్ని విభాగాలు ఉంటాయి, అన్ని విభాగాలు ఏది అవసరం అయితే అది వాడుకుంటాం, అన్నిటికీ డైట్ సపోర్ట్గా ఉంటుంది, అన్ని విభాగాలకి ప్రజలకి ఇలా చేయాలి, ఇది మా మోడల్, నా కళ, ఇలాంటి వ్యవస్థ రావాలి, ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ రావాలి. ఒక పేషెంట్ రూమ్లో కడుగుపెట్టగానే డిసైడ్ చేస్తున్నా ప్యాన్లో వీళ్ళు హోమియో పంపించాలా, ఏదిస్తే హోమియో బ్రహ్మాండం తగ్గిపోతున్నారా, అరే ఎనోరెక్టల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇటు ఆయుర్వేదిక దోసేయండిరా, క్షారస ఆ సూత్ర థర్డ్ ట్రీట్మెంట్, లేదా పలానా వచ్చింది అలోపతిక్రా, పలానా వచ్చింది ఇది ఆక్యుపంచర్లో బాగా ప్రెషర్లో బాగా వెళ్తుంది. తప్పేంటండి, తప్పేంటి? నీకేమైనా రాసిచ్చారు? ఎవడికి ఒకటి రాసిచ్చారు? మీరు అన్ని సాల్వ్ చేయగలరు. మీరు సాల్వ్ చేయగలిగితే ఎందుకు చెప్పు? మీరే సాల్వ్ చేయగలిగితే డయాబెటిక్ మీరే తగ్గించుంటే, అసలు వీరమాసి రామకృష్ణవాడు హాయిగా బెజవాడు ఆడిపోయినాడు సాయంత్రం రోజు రెండు సినిమాలు చూసుకుంటే హ్యాపీగా బతికేవాడు కదా. నేను వచ్చి చెప్పాల్సిన అవసరమే వచ్చింది? నా వాళ్ళందరూ నేను పోగొట్టుకుంటున్నాను, 1/1/1 తిరుగుబాటు అక్కడి నుంచి వస్తుంది. నా వాళ్ళందరిని పోగొట్టుకున్నా, పోగొట్టుకుంటూనే ఉన్నా ఎంతకాలం. నా వాళ్ళని, నా అంటే మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి, మానవ జాతిని మనం కాపాడుకోవాలంటే మనం నిలబడక తప్పదు. ఇది రామకృష్ణ ప్రోగ్రామ్ అని దయచేసి ఎవరు అనుకోవద్దు, ప్రతి ఒక్కడు నిలబడి నాకు సహకరించి ఈ ఉద్యమాన్ని, ఇది ఒక ప్రజారోగ్య ఉద్యమం, ఈ విప్లవాన్ని మనమే నడిపించుకోవాలి. నేను మళ్ళా చెబుతున్నా, ఈ మీడియా అయినప్పటికీ మనకి మీడియాలు కొంతవరకే సహకరిస్తాయి, ప్రభుత్వాలు అసలు సహకరించే పరిస్థితి లేదు, వాళ్ళ ఫండింగ్ ఎండింగ్ అంతా వేరే ఉంటుంది కాబట్టి. అలానే ఈ సంఘాలు ఈత అందరూ మనకి ప్రజలకు అగెనిస్ట్గా పనిచేస్తారు, ఎందుకంటే ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుందనే భ్రమలాళ్ళు ఉన్నారు. కానీ ఎంత డబ్బు ఉన్నాడని నీకు 100,000 కోట్లు సంపాదించినా నువ్వేమో 6 ప్లేట్లు తినలేవు, ఏసీ 5లో పెట్టి పొడుకోలేవు, నీ కార్యం గాలి ఎగరదు, నువ్వు సత్యాకేమి 60 అడుగులు గోతులు పూడ్చడం పూడ్చడం నీకు తెలియదు. ఈ రియాలిటీ అర్థం చేసుకోలేని వాళ్ళు ఆ రేసులు వెళ్తే వెళ్ళచ్చు కాక. మనం మనమే కాపాడుకోవాలి ప్రజల్ని, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ట్రై చేసి చూడండి, ఏదైనా సరే ఆరోగ్యం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా మన వంటిల్లే మన హాస్పిటల్, మన ఇళ్ళాలే మన డాక్టర్, మెజారిటీ జబ్బులకి ఇదే పరిష్కారం. డాక్టర్ల పాత్ర ఎప్పుడు ఉంటుంది సమాజం నుంచి తీసేయలేం, వాళ్ళ పనులు బోల్డ్ ఉన్నాయి, కాళ్ళు ఎరుగునాలు, కళ్ళు గుండె జబ్బులు, ఈ పొచ్చుడు పనులు ఉన్నాయి. ఈ మందుల ముఠా ట్రాపుల్లో పడి వాళ్ళకి రావాల్సిన దేవుడు హోదాని వాళ్లే దూరం చేసుకుంటున్నారు. మళ్ళీ తిరిగి మన పాత విధానాలు కనుక వస్తే చక్కగా వాళ్ళు దేవుళ్ళు అవుతారు. సమాజంలో ఆ విభాగాన్ని మించిందే లేదు. అది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా, ఆరోగ్యం మన చేతిలో. చాలామంది ఈ ఆయుర్వేదం బేస్లో ఆకులు మరగబెట్టి కషాయాలు అవి తాగుతుంటారు, ఈ విధానం వల్ల నిజంగా మంచి జరుగుతుంటారు అంటారా? నిజంగా ఆ ఆకులు కషాయం చేసుకునే విధానం వస్తారు ఆ పచ్చి ఆకులు. కొంతమంది ఈ ఆఫనాలజికల్ వచ్చిన సవ ఏంటంటే, పచ్చాకులు కాస్తే విషం లాంటిది, పచ్చాకులకి ఒక ప్రొటెక్షన్ ఏదో ఉంటుంది. ఆకులు మనం తినడానికి కాదు, ఆకులకి చెట్టుకి ప్రతిదానికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది లేయర్స్, అది పచ్చిలో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఉదాహరణకి కాఫీ ఉందండి, కాఫీ మీరు పచ్చి చేస్తారా ఎండు గింజలు చేస్తారా ఎండబెట్టి చేస్తారా? ఎండబెట్టి. తేయాకు ఉంది, టీ
ఎండిన ఆకులా ఇంకోటి వస్తుందా? ఎండిందే. దాచిన చెక్క ఉంది, ఏ పచ్చి పెరడు తీసుకుంటారా ఎండు తీసుకుంటారా? ఎండిందే. లవంగాయలు యాలక్కాయలు అట్లానే మన డ్రై ఫ్రూట్స్ అందులోంచి వాటర్ కూడా వెళ్ళిపోతుంది. ఎండి డ్రై డ్రై చేసినట్టు కాయాలి. ఎప్పుడైనా సరే డ్రై చేసినట్టు కాయాలి. వాటి మీద టాక్సిన్స్ ఉంటాయి ఆకులు పై లేయర్లో. పచ్చి పెడితే డైరెక్ట్ మీకు బిల్లుబిన్ సమస్యలు వస్తాయి, అనేక డైజెస్టివ్ సమస్యలు వస్తాయి, చాలా చాలా ఇబ్బంది పడతారు. అసలు వాళ్ళకి ఏ విధమైన ఏంటంటే వినేవాడు చెప్పేవాడు లోకులాగా. ఇప్పుడు ఆ మాట మీరు నాకు నేను ప్రూవ్ చేసుకుంటే వెళ్ళా ప్రతి చోట నేను ప్రూవ్ చేసుకుంటే వెళ్ళా. ఏదైతే సమాజం అత్యున్నతం దాన్ని ఛాలెంజ్ చేసుకుంటా టెస్ట్ మళ్ళీ చూపించుకుంటే వెళ్ళా. జస్ట్ నేనేదో యూట్యూబ్లో వచ్చే చిట్కాలు ఎక్కడా చెప్పలా. ఇంత బారిన 7 గంటల పాటు వేల మందిని కూర్చోబెట్టి సైన్స్ చెప్పి నిలబడి డాక్టర్ కాన్ఫరెన్స్లో మాట్లాడి ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడారు. బస తారకంలో ప్రపంచంలో అగ్రగణ్య నెంబర్ 1 డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు పక్కన కూర్చోబెట్టుకుని ఆంకాలజిస్టులు అడ్రస్ చేస్తా నాకు తెలిసిన సైన్స్ చెప్పారు. చైనాలో చెప్పి అనేక ప్రాంతాలు మన హైదరాబాద్లో కానీ ఇంకా అనేక ఏరియాలో డాక్టర్ సెషన్లు పెట్టి ఎందుకంటే వాళ్ళు ఒప్పించి 100 మంది డాక్టర్లు అనుమాల సపోర్ట్ తెచ్చుకుని అన్నీ చేసి నేను చేశాను. కాకల సుబ్బారావు గారి దగ్గర నుంచి మహాన్ బోధ ఉన్నారు వీళ్ళంతా నోరి గారి దగ్గర నుంచి వీళ్ళంతా నేను కర్మించగలిగాను అంటే నేను సబ్జెక్ట్తో చెప్పాను కదా. వాళ్ళని ఆమోదించిన తర్వాత ఆమోదించినట్టు అవుతుంది ఇంకా సెకండ్ థాట్ ఏముంది అంటే వాళ్ళు తెలియదా? అంటే నేను సైన్స్ కొత్తగా ఎలా అవుతాను? కొంతమంది తెలిసి తెలియక మాట్లాడతారు డాక్టర్ల వర్సెస్ రామకృష్ణ అని అలా ఉండదు. నేను ఒక అద్భుతం డాక్టర్ కన్విన్ చేసి ఆ డాక్టర్ ఇది అద్భుతం చెప్పాడంటే నేను మరి డాక్టర్ చెప్పింది డాక్టర్ అది చెప్పినట్టే కదా. నాది ఎండార్స్ చేశారంటే ఏంటి మీనింగ్? మనం అంతమంది డాక్టర్లు ఎండార్స్ చేశారంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదా? అంటే వాళ్ళు ఎంబీబీఎస్ చదివారు, ఈడే చదివాడు, ఈ పవలగాడే చదివాడు. అంటే నా డైట్ గురించి తెలియకుండా ఏం చెప్తారు తెలియకుండా వాడు ఈడే అన్నాడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు డాక్టర్ అలాంటి తాకు కూడా చేయకూడదు. మీరు ఆ పచ్చాకులు ఇట దుయండి నీళ్ళలో ఇండి అంటారు, పెద్ద మోసం అదంతా. అసలు వాళ్ళంతా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అది ఉంటే ఆ ఎండు దాంట్లోనూ పండు అయిన తర్వాత వస్తుంది. ఆ ఔషధాలు ఉంటాయి, ఆకుల్లో కూడా ఔషధాలు ఉంటాయి ఖచ్చితంగా, కానీ అలా కాదు. డ్రై డ్రై ఫార్మట్ ఉంది కాబట్టి మన టీలు కాఫీల దగ్గర నుంచి వాళ్ళు ఔషధాలాగా వచ్చినాయి మన దగ్గరికి. కాకపోతే మన అటు పాలు పంచదార కలిపి వాటిని పాడు చేసాం. యాలక్కాయలు లవంగాయలు ఇవన్నీ ఎందుకు ఇట్లా వచ్చినాయి? అవన్నీ ఔషధాలు కాబట్టి మన ఇళ్ళ వంటిల్లోకి వచ్చినాయి. మన పండే పంటలు కాదు కదా ఔషధాలు. ఔషధాలు అంటే ఇన్నారు కాబట్టి జనాలు మసాలాలో పడేసారు తీసుకెళ్ళి. అర్థమైందా? అంటే ప్రజలు అనేటట్టుగా చేస్తారు పాత అలవాటు. ఓకే. ఇప్పుడు ఆయుర్వేదం విషయానికి వచ్చేస్తే చాలామంది మనకు టీవీలో యాడ్స్ చూస్తుంటాం, షుగర్ని నివారిస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఆయుర్వేద మెడిసిన్స్ అని, బరువును తగ్గిస్తుందని, హైట్ పెరిగిస్తుందని, ఈవెన్ కొన్ని రకాల సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుందని. ఇవన్నీ నిజంగా వర్క్ చేస్తాయి డాక్టర్? వాళ్ళకి వర్క్ చేస్తాయి, నమ్మేవాడు ఉంటే వాళ్ళకి డబ్బులు అమ్ముతారు వ్యాపారాలు కదా వాళ్ళు. ఓకే. హైట్ ఎలా డిసైడ్ అవుతుంది? ఆడు మోసగాడు అని అర్థం కావట్లా. ప్రజలు ఇలాంటి మాయగాడు వల్ల పడమాకండి. హైట్ అనేది ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా ఫ్రేమ్. మా తాతగారు మా నాన్నగారు ఇంత పెద్ద ఫ్రేమ్లు కాబట్టి నాకు ఈ ఫ్రేమ్ వచ్చింది అంతే కదా. జెనెటికల్గా అది ఇప్పుడు నాకు సన్నగా పెట్టలు ఉండాలంటే అలా ఉండదు. అదరో పేరెంట్స్ ఎవరో వాళ్ళు ఉంటేనే వస్తుంది, జెనెటికల్గా వస్తుంది కదా. ఆ హైట్ని అసలు నువ్వు పెంచాలని అంటే ఏంటి? అసలు ఎందుకు పెంచాలి హైట్ని? టెండూల్కర్ ఏం హైట్ ఉన్నాడు, కలాం గారు ఏం హైట్ ఉన్నాడు, వీళ్ళంతా ఏం హైట్లో ఉన్నారు, వీళ్ళంతా అసలు ఎందుకు పెంచాలి? నీ నేచర్ నీకు ఇచ్చింది ఉండాలి, కానీ పెంచడం అనే మాట అనేందుకు ముందు లాగోడు బేకాలు పోవండి పట్టుకుని. లావు అంటే లైఫ్ స్టైల్ తీసుకుని తగ్గించుకున్నాక హైట్ ఏంటి? అది ప్రకృతి డిసైడ్ చేసేది. అలాంటి ప్రయత్నాలు చేసేవాడు మోసగాడు. రెండోది డయాబెటిక్ కోసం మందులు కనిపెట్టడం, అలోపతికి కాళ్ళు మందు కనిపెట్టడం ఎంత తప్పు. ఇక్కడ మందుతో ఎలా తగ్గుతుంది? అసలు డయాబెటిక్ స్పెల్లింగ్ కూడా లేదు వాడి. మందుతో ఎలా తగ్గుతుంది అసలు? అసలు మందు గనితో ఎవరైనా తగ్గిస్తానంటే వాడు పచ్చ మోసగాడు. 20 సార్లు చెప్తాను రాసుకోండి, వాడు పెద్ద మోసగాడు. మందులతో డయాబెటిక్ తగ్గిస్తానంటే వాడు మోసగాడు ఖచ్చితంగా. ఎందుకని? మందులతో తగ్గదు అది, ఇది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మార్పులో వచ్చింది. నువ్వు ఆత్రంగా గ్లూకోజ్ నెగబడి తింటున్నావు, సెల్ఫర్దాట్ తిన్నావు. సెల్ఫర్దాట్ తిన్నది ఆ ఫ్యాట్స్ రేషియో కలిగింది. ఫ్యాట్స్ కూడా నిండిన తర్వాత అది గ్లూకోజ్ నీకు బ్లడ్లో మిగిలిపోయింది, అదే బ్లడ్ షుగరు. నువ్వు దాన్ని ఆర్గాన్లోకి మళ్ళీ మందులు ఇచ్చి ఆర్గాన్లో మళ్ళీ రక్తంలో కనపడా మాయం చేస్తే షుగర్ తగ్గిపోయినట్ట. రక్తంలో ఎక్కడ పోయింది అది? ఎక్కడ పోయింది? కడుపులోనే పొచ్చాడు ఉన్నాడు, ట్యాబ్లెట్ వేసుకున్నాడు తగ్గిపోయింది. మరి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటాడా? వేసుకోడు. జ్వరం వచ్చినాడు ఉన్నాడు, వేసుకున్నాడు 4 రోజులు తగ్గిపోయింది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటాడా? వేసుకోడు. షుగర్ వచ్చినాడు 300 ఉన్నాడు ఉన్నాడు, ఇన్సులిన్ పొడిచావు 90కి వచ్చింది, 90కి వచ్చిందిగా మరి మళ్ళీ మన మంది ఎందుకు వేసుకుంటున్నావు? రెగ్యులర్గా లైఫ్ లాంగ్ వాడాలి. అది అర్థమైందా? ఆటి మరి ఆటికెందుకు అట్లా లైఫ్ లాంగ్? ఎందుకంటే ఆయన పోయినాయి, ఈ పోలేదు, ఈ దాక్కున్నాయి, దాక్కునే వాళ్ళు బయటకు వస్తాయి. ఓకే. అర్థమైందా? ఆ వ్యవస్థను మార్చకుండా ఏదైతే మూల కారణం ఉందో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ జోలికి వెళ్ళి దాన్ని తీయకుండా నువ్వు డయాబెటీస్ తగ్గిస్తానన్న ఎవడన్నా మోసం చేసినట్టే.
వాడు ఎన్ని బ్రాంచ్లైనా ఉండి ఇంత హాస్పిటల్ కట్టే ఎన్ని అవార్డులైనా తీసుకురండి. వాళ్ళు పెద్ద మోసగాళ్ళు కదా లెక్క. ప్రజలు ఈ మోసగాళ్ళ బారి నుంచి బయటపడాలి. ఇప్పుడు సింపుల్ అండి ప్రజలు, నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ని డిస్కషన్లు ఇన్ని సంభాషణలు అవసరం లేదు. ఇప్పటికి ఈరోజు ఫ్రెష్ నా పాత రికార్డులు కూడా, నా మిలియన్ ఆఫ్ రికార్డ్స్ కూడా అవసరం లేదు. ఐదు వస్తానని ఓకే. సింపుల్గా డయాబెటిక్ పర్సన్, ఇప్పుడు మీరున్న డయాబెటిక్ పర్సనే, మీరు 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు కదా, ఇంకా ఎప్పుడు తగ్గిస్తాడని మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఆ డయాబెటాలజిస్టు ఎప్పుడు ఎన్ని ఏళ్ళ తగ్గిస్తాడు మీకు? ఇంకా అట తగ్గినట్టు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి. నేను మీ ఇంట్లో వాడు ఆహార విధానం చెప్పి, మీ భార్యతో మీ తల్లితో చెప్పి, మీ డయాబెటిక్ మొదటి రోజే మురుగుంట్లో పారేసి, ఆ మొదనష్టపు మందులు మొదటి రోజే మురుగుంట్లో పారేయించి, మొదనష్టపు మందులు మురుగుంట్లో పారేయించి తగ్గిస్తాను. డయాబెటిక్ అది హాని చేయదు, ఇది హాని చేయదు, అంతా మోసమే. అసలు మందు వాడాలి అంటమే మోసం. జీవనశైలి జీవనశైలి తిప్పాలంతే, డిజార్డర్ని ఆటలో పెట్టేయాలి, దర్శలు అంతే. ఆ యథాతథ పరిస్థితి ఉంచి నువ్వు ఎలా సరి చేస్తావు? తేడా అర్థమైంది. ఇప్పుడు రోడ్డు పక్కన పచ్చిమిరపకాయ బజ్జీలు రోజు కేబీఆర్ పారితే తింటున్నావు అనుకో శ్రీనివాస్, నీకు అమీబియాసిస్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇచ్చాడు, నువ్వు ఆ బజ్జీలు తింటున్నంత కాలం నీకు తగ్గదు కదా. డాక్టర్ ఏం చేయాలి? పరిశీలించి నేను అడిగి ఏం చేస్తున్నావు నువ్వు చెప్పని, సార్ నేను పలానా బజ్జీలు తినంటే, అరే బాబు నువ్వు అది తినమాకనైనా తింటే నీకు అమీబియాసిస్ వస్తుంది, వాళ్ళు పెంటాయిలు వాడతారు, అదంతా బ్యాడ్ ఫుడ్ అని చెప్పి నీ చేత అది మానిపిస్తే కానీ నీకు అది నిలబడదు. అది నువ్వు ఆ పక్క బజ్జీలు తింటా మందు వేసుకుంటే ఉపయోగం ఏంటి? అర్థమైందా? మూలం తీసేయాలి కదా. డయాబెటిక్ ఎందుకు వచ్చిందో కొనుక్కుని అది తీసేయింది నీకు ఎలా తగ్గుతుంది? సింపుల్గా క్యాన్సర్ తీసుకుందాం. క్యాన్సర్లో ఒకడు బాగా గుట్కాలు తింటాడు, వాడు గొంతు క్యాన్సర్ వస్తుంది, వస్తుంది కదా సహజంగా. రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు, గుట్కా ప్యాకెట్ తీసాడు తినడానికి. మీరేం చెప్తారు? తినొచ్చంటారు వద్దంటారా? వద్దని చెప్పాలి. వద్దని చెప్తారు. ఎందుకు వద్దు? దానివల్ల వచ్చింది కదా, దానివల్ల వచ్చింది కాబట్టి మీరు తింటే ఇంకా పెరుగుతుందంటే తగ్గదు కదా. సిగరెట్ తాగేవాడు కూడా సేమ్ రూల్ కదా, లంగ్ క్యాన్సర్ వస్తే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చిన్నపిల్లల్లో చాలామంది క్యాన్సర్ వస్తాయి, ఆడవాళ్ళు వీళ్ళంతా, వాళ్ళ జీవితకాలంలో వాళ్ళ కుటుంబాల్లో కూడా సిగరెట్ తాగేవాడు గుట్కావాడు ఎవడో లేడు. క్యాన్సర్ వచ్చింది అంటే ఒక కారణంతో అయితే వస్తుందిగా, గ్యారంటీగా. దోమలు గుట్ట అయితే రాదుగా, ఈ మొగుడో పెళ్ళామో వైరస్లా గంటిస్తే రాదుగా, బాత్రూంలో జారి పెడితే సైడ్ ఎఫెక్ట్గా రాదుగా, ఖచ్చితంగా ఒక కారణంతో వస్తుంది. ఒప్పుకుంటారా? సిగరెట్ లాంటి, గుట్కా లాంటి, తంబాకు లాంటి ఒక కారణంతో వస్తుంది. కానీ ఆ మూడు కాదు, కానీ వచ్చింది. మ్యాథమెటిక్స్లో మీకు ఫిగర్ తెలియకపోతే ఎక్స్ అనుకుంటారు. అట్లనే సుబ్బారావు అనేవాడికి గుట్కాలు బాగా తింటం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అప్పారావు అనేవాడికి సిగరెట్లు బాగా కాల్చడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అలానే లక్ష్మి అనే 20 ఏళ్ళ అమ్మాయికి ఎందుకో ఎక్స్ అనే కారణంతో క్యాన్సర్ వచ్చింది, విచ్ ఈజ్ అన్నోన్ ఫర్ యూ. ఒప్పుకుంటారు? ఎక్స్ అనే కారణంతో వచ్చింది. ఇందాక నువ్వేం చెప్పావు శ్రీనివాస్, గుట్కాలు మానితే కానీ ఆడికి గొంతు క్యాన్సర్ తగ్గదని చెప్పావు, సిగరెట్లు మానితే కానీ లంగ్ క్యాన్సర్ తగ్గదని చెప్పావు, మరి లక్ష్మికి ఎక్స్ మానకుండా ఎడ తగ్గుతుంది క్యాన్సర్? వాట్ ఈజ్ ఎక్స్? ఈ వైద్యంలో, అలోపతిక్ వైద్యంలో ఎక్స్ ఏమైనా మానిపిస్తున్నారా? వితౌట్ రిమూవింగ్ ఎక్స్ హౌ విల్ యూ క్యూర్? బేసిక్ క్వశ్చన్ ప్రజలకు అర్థమైందా? ఏదైతే క్యాన్సర్ కలిగించిందో ఆ గుట్కాని తీసేస్తే తగ్గుతుందని మీరు అంటున్నారు, తగ్గుతుంది నాకు పక్కనట్టండి కనీసం. మరి ఎక్స్ రిమూవ్ చేయకుండా మీకు తగ్గుతుంది ఎలా అనుకున్నారండి? వాట్ ఈజ్ ఎక్స్ అండి? ఎక్స్ అంటే ఏంటో తెలియకుండా మనం వైద్యం ఎలా చేస్తామండి? మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఇందుకు వచ్చిందిరా నీకని. అప్పుడు ఆ కారణాన్ని రిఫర్ చేయాలి. నాకు తెలియదండి వచ్చిందండి, ఎందుకో వస్తుందండి అంటే ఎట్లా కుదురుతుందండి? ఏదైతే పెంట రిఫైండ్లు తీసుకున్నా అది మీరు కంటిన్యూ చేస్తారు, ఏ పెంట ఉప్పు పెంట కారం అన్నీ కంటిన్యూ మీరు చేస్తా, క్యాన్సర్ ఏదైతే కలిగించిందో అది మీరు ఇస్తా, అంటే గుట్కా లాంటిది ఇలాంటిది ఇది కూడా అదేగా, అది మీరు ఇస్తా, మీరు వైద్యం చేసి ఎలా తగ్గిస్తారు? అర్థమైందండి? మీ వైద్యాలు మీరు చేసుకోండి. ఇది మనకు ఖచ్చితంగా అంటే లాజిక్ చెప్తున్నాను, ప్రపంచంలో లాజిక్ లేకుండా ఏది అవ్వదు. లక్ష మంది చేసేవాడిని ఇంతవరకు ప్రపంచంలో ఒక్కడొక్క డయాబెటీ తగ్గలేదు, అయినా అదే గొప్ప సైన్స్ అని అంటే ఎవడో ఏ సూడో హేతువాదిగాళ్ళు ఆళ్ళు నమ్మచ్చేవో, కానీ ప్రపంచంలో ప్రజలకు అంత నమ్మాల్సిన కర్మ, విజ్ఞానాలకు అంత నమ్మాల్సిన కర్మ లేదు. అర్థమైందా? మీరు చెప్పండి లాజిక్. ప్రపంచంలో ఒక్కడ తగ్గిన ప్రోటోకాల్ ఎలా అయింది? మేము ప్రజలు మిమ్మల్ని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రపంచంలో ఒక్కడ కూడా డయాబెటీ తగ్గించకుండా ఇవాళ ప్రపంచం మొత్తాన్ని మీరు ఎలాగైనా డే వన్ నుంచి చివరి దాకా మందుల ప్రోటోకాల్ ఎలా చేశారు? మీరు ఆ డయాబెటిక్ మందుల ప్రోటోకాల్ని మీరు ఎలా చేశారు? లాటరీలాగా ఒక్కడ దగ్గర తగ్గినట్టు అనుకోవచ్చు కదా, ఒక్కడ కూడా తగ్గకుండా వాడిన ప్రతివాడికి అనేక మందికి పెరుగుతాయి, వెళ్తా చివరికి ఆర్గాన్లు పోకూడతా. ఇవాళ ఎంతమంది అమెరికా దగ్గర నుంచి ఇక్కడ దాకా కళ్ళు పోయి, కాళ్ళు పోయి, కిడ్నీలు పోయిన మీ పక్కన నిస్సహాయంగా ఉన్నాడు వీళ్ళంతా ఎవరో తెలుసా? డే వన్ సింపుల్గా 160 170 షుగర్ వచ్చి కళ్ళు తిరిగిందని హాస్పిటల్కి వెళ్తే
ఒక మెట్ఫార్మితో బిగిన్ చేసిన వీళ్ళే ఓవర్ ఏ పీరియడ్ డోసు పెంచుకుంటా 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 పెంచుకుంటూ వచ్చే వరకు కళ్ళు కాళ్ళు పోయే స్థితికి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోయే స్థితికి తెచ్చుకుంటారు. వాళ్ళ 100కి 50% మరణాలు వాళ్ళు చచ్చిపోయే వాళ్ళలో డయాబెటిక్ కారణమవుతుందంటే ఈ వైద్యం ప్రపంచానికి మేలు చేసిందా తీరని హాని చేసిందా చెప్పండి. మీరు ఇవాళ కరోనా కారణంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆయాక ఉంటాడు కదా, ఏం మేలు చేసింది చెప్పండి. ఇవాళ డయాబెటిక్ కారణంగా వచ్చే స్ట్రోకులు ఇతర జబ్బులు ఎన్ని, ఎంత వ్యవస్థ, ప్రపంచ ప్రజలు ఎంత సఫలవుతున్నారు. అరే ఎంతరా మానవ జన్మ, చిన్న పుట్టి పిల్లలకు ఉండేటప్పుడు ఏమీ తెలియదు, ఏంత అనుభవించడానికి లేకుండా జీవితాంతం హాస్పిటల్లో మందులు, ఏంటి కర్మ వాళ్ళకి, ఒక నొప్పి భరిస్త తిరగటం అనే కర్మ దేనికి ప్రజలకి, అంత అవసరం ఏంటి? ఎవడో డబ్బు సంపాదించుకోవడం కోసం, ఎవడో కోసం మనం బలవాసం అవసరం ఏంటి? ఇంకో పిచ్చికి వచ్చిన డాక్టర్లు ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళ అమ్మ ఎవడన్నాడే డాక్టర్లు చేస్తున్నారని. నిస్సహాయమైన పావులు ఈ డబ్బులన్నీ వచ్చేది అమెరికాలో కూర్చున్న దొంగల ముఠాలు ఉన్నాయి, మందుల ముఠాలు, ఫుడ్ ఇండస్ట్రీ, డ్రగ్ ఇండస్ట్రీ, ఇథనాల్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, బేసికల్గా ఈ నాలుగు ఇండస్ట్రీలే. వీళ్ళే సృష్టిస్తారు, అన్నీ సృష్టిస్తారు. చూడండి కరోనా వస్తుందని విధ్వంసం వస్తుంది ఇప్పుడు కాదు, 1.5 సంవత్సరాల ముందే చెప్పారు మన ప్రముఖులు. చూడండి వీడియోలు కూడా నేను చూశాను, స్వయంగా వీడియోలు అమెజాన్ ఏమవుతుంది ముందే చెప్పేస్తారు, అంతా తెలుసు ముందుగా స్క్రిప్ట్, దేశాలు ఆగిపోవటం అంతా జరుగుతుంది. రేపు ఇంకోటి తేట తెస్తారు, ఏముంది ఇవి తెచ్చిన ఇంకోటి తేటానికి ఏముంది, మన మీడియాలో ఉన్నాయి తబలా కొట్టాలి భయంకరం ఎగ్జారిస్ట్ మ్యూజిక్ వేసి జనాలు రచ్చగొట్టి భయపెట్టి చంపడానికి. ఆయుర్వేదకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే శ్రీనివాస్, ఆయుర్వేదం మంచిది, చాలా గొప్పది, ఇక్కడ కల్తీ అయిపోయింది సరుకు అంతా. ఇప్పుడు పచ్చకర్పూరం అంటారు, పచ్చకర్పూరం అంటే చెట్టు నుంచి తీసి దానికి ప్రాసెస్ చేసి చేయాలి, అది పాతది ఒరిజినల్ గ్రీనిష్ కలర్ టింజ్లో అలా ఉంటుంది దానికి. ఇవాళ సింథటిక్ వచ్చేసింది, దీని పచ్చకర్పూరం అంటారు. ఇవాళ పెద్ద అంటో నువ్వు అశ్వగంధ తీసుకున్నా ఏం తీసుకున్నా నో ఒరిజినల్, అసలు ఈ చెత్త సరుకు మొత్తం రియల్ది నువ్వు కొంటానికి అయ్యే కాస్ట్లో 100వ వంతుకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు మార్కెట్లో దొరుకుతుంది. ఒక రైతుకి రియల్ది తీసి ఒక అశ్వగంధం ఏదన్నా ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ కనుక ఒరిజినల్గా రియల్గా తీస్తే వాడికి పడే కాస్ట్ కంటే 100 రెట్లు తక్కువ బయట మార్కెట్లో అమ్ముతున్నారు. ఓకే అనేక ప్రోడక్ట్స్ అంటే అదని చెప్పలేదు అమ్ముతున్నారు అంటే ఏంటి మీనింగ్, అలాంటి దాంతో ఎలాంటి ఫలితాలు వస్తాయి, తేడా అర్థమైంది. ఆయుర్వేదిక అద్భుతమైంది, నువ్వు వాడే చెత్త అయితే. ఇప్పుడు రామకృష్ణ అనేవాడికి రిజల్ట్ రావడానికి ప్రపంచంలో మిగిలిన కీటో టైటిల్ రిజల్ట్ రాకపోతే తేడా ఏంటి తెలుసా, రామకృష్ణ వాడే కొబ్బరిని ఈ ప్రపంచంలో రామకృష్ణ ఒక్కడే అలాంటి మోడల్ చదువుతాడు, మిగిలినందరూ ఒరిజినల్ వాడతారు, పచ్చి కొబ్బరి నుంచి పాలు పిండి చేసిన వాడతారు. రామకృష్ణ అనేవాడు చెట్టు కురుడీల్ని సంవత్సరం పాటు అటకమించి తీసిన కురుడీల్లో అది తీసేసి న్యాచురల్గా చక్కదానం నుంచి పిండింది ఔషధాలుగా వాడతాడు. పేరు చూడటానికి అది కొబ్బరిని, రామకృష్ణ వాడేది కొబ్బరిని, కానీ రెండింటికి ఎంత తేడా ఉంది, అర్థమైంది. అట్లానే ప్రజలకి ఏ సందేహాలు ఉన్నా నేను నా ఫేస్బుక్ విఆర్కే వీరమాచరిని రామకృష్ణారావు అని ఫేస్బుక్ది నా పేజీ విఆర్కే డేట్ అఫీషియల్, దీన్ని నా డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వండి. అట్లానే విఆర్కే ఎక్స్క్లూజివ్ అని నేను ఆథరైజ్ చేసిన ఛానల్, ప్రతి ఆదివారం నేను 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతి ఆదివారం ఉదయం నేను ఫేస్బుక్ యూట్యూబ్లో ఆ ఛానల్ విఆర్కే ఎక్స్క్లూజివ్ నా విఆర్కే డేట్ అఫీషియల్లో నేను లైవ్లో అందుబాటులో ఉంటాను, నాతో ప్రజలెవరు మాట్లాడుకుని చేయొచ్చు. అట్లానే వీటి సంబంధించి ఏ సందేహాలు ఉన్నా నన్ను రామకృష్ణ హెల్త్ అండ్ హైదరాబాద్లో నన్ను నిర్భంద్ర కలవచ్చు, నా నెంబర్లో అంతా పబ్లిక్ తెలిసి మొత్తం కంప్లీట్గా ఎప్పుడైనా సరే కలవచ్చు. నన్ను ఎవరైనా ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు కూడా నేను మిగతా వాళ్ళగా నేను పారిపోవటం నెంబర్ లేకుండా దాక్కునే రకం కాదు, డైరెక్ట్ నా నెంబర్ పెడతాను ఎప్పుడైనా సరే 9246472677. నా టెస్ట్ మోడల్స్ నేను చూపించే వాటికి సంబంధించి ఏ ఛాలెంజ్కి ఏ పరీక్షకి అని నేను సిద్ధం, ఏదైనా నేను చెప్పిన దాంట్లో నేను చేసిన క్లెయిమ్లో తప్పు ఉందని ఒక్క దాంట్లో మీరు రుజువు చేసిన నేను ఆ రోజు మీకు కనిపించుకుని వెళ్ళిపోతాను. ఎన్టీవీ ద్వారా మీకు అనేక సార్లు చెప్పారు, ఇప్పుడు చెబుతున్నా రెడీగా ఉన్నా నేను, ఎందుకంటే నేను చేసేది ప్రజల కోసం. ఎస్ అయిపోయి చేస్తే నాకేమొస్తుంది, నాకు చేయాల్సిన అవసరం ఏముంది లేదు కదా, నేను ప్రజల మేలు కోసం చెబుతున్నా. ఇది ఇప్పుడు మన మనం ఇప్పుడు కాపాడుకోకపోతే ఈ నీచుల దొంగల వ్యవస్థ ఈ బారి నుంచి మనం కాపాడుకోకపోతే మన పిల్లలకి మనం ఇచ్చేది ఆస్తులు కాదు రోగాలు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ షోలో మీరు అద్భుతమైన విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఏవైనా మీకు సందేహాలు అపోహలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే కింద ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని వివరించవచ్చు. దానికి కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ విఆర్కే గారితో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాము. సో ఇలాంటి మరెన్నో హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ హెల్త్ తెలుగు. థ్యాంక్ యూ.